మీరు ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం సాధించే విధంగా హరీష్ ది బెస్ట్ అకాడమీ అందిస్తుంది. ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ స్టాండర్డ్ కోచింగ్, గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, వార్డ్ ఆఫీసర్, ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ, ఇలా అన్ని పోటీ పరీక్షలకు అత్యంత నాణ్యమైన కోచింగ్ అతి తక్కువ ధరకే అందిస్తుంది హరీష్ ది బెస్ట్ అకాడమీ. మరింకెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ ది బెస్ట్ అకాడమీ యాప్ ని గూగుల్ ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. హరీష్ ది బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. డియర్ స్టూడెంట్స్, తెలంగాణలో వివిధ నోటిఫికేషన్లు రాబోతున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. గతంలో పలు సందర్భాల్లో మన రాష్ట్ర ప్రభుత్వం అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు వివిధ నోటిఫికేషన్లు వేయబోతున్నట్టుగా పలు వార్తలు వచ్చినప్పటికీ కూడా కొంత కాలయాపన జరిగిన మాట వాస్తవం. అయితే అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు వేరు. ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ఎలక్షన్ రిజల్ట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కొంతవరకు కలవరానికి గురి చేస్తుంది. ఎందుకంటే విద్యార్థుల యొక్క అభిమానాన్ని మనం పొందలేకపోతున్నాం అనేటటువంటి బాధ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కొంతవరకు ఆలోచింపజేస్తుందని మనం ప్రత్యేకంగా గమనించవచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఎస్ఐ కానిస్టేబుల్కి, గ్రూప్ 2కి త్వరలో నోటిఫికేషన్లు విడుదల చేయబోతున్నట్టుగా వివిధ పేపర్లలో కానీ సామాజిక మాధ్యమాల ద్వారా కానీ తెలుస్తుండటంతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత అంతా కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది. ఏంటంటే ఎట్లయినా ఈసారైనా నోటిఫికేషన్లో ఉద్యోగాన్ని సంపాదించుకోవాలి, మా జీవితాలని తీర్చిదిద్దుకోవాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ కూడా మీ యొక్క లక్ష్యాలను నెరవేర్చుకోవాలని మా హరీష్ అకాడమీ ఆకాంక్షిస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈసారి మాత్రం రాష్ట్ర ప్రభుత్వము సరైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లుగానే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పటికిప్పుడు నోటిఫికేషన్లు అంటూ విడుదల చేస్తే ఖచ్చితంగా ఎస్ఐ కానిస్టేబుల్కు సంబంధించినవి మాత్రం ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉందని మనందరికీ తెలుసు. ఇంకో విషయం ఏంటంటే ఇన్ని రోజులు ఎవరు ఏ వార్తలు చెప్పినా కూడా అది జరగొచ్చంట, ఇది జరగొచ్చంట అని చెప్పేవాళ్ళు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో వరుసగా ఏది ఖచ్చితంగా నోటిఫికేషన్లు రాబోతున్నాయి, అన్నింటినీ కూడా ఖాళీలన్నీ కూడా ఇమ్మీడియట్లీగా భర్తీ చేయండి అని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ప్రకటించారు. అయితే చాలామంది విద్యార్థులు కూడా ఇదంతా డ్రామా అని కొట్టిపారేసేటటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు. అయితే నేను ఇందాక చెప్పినట్టుగా గతంలో జరిగినటువంటి దానికి ఇప్పుడున్నటువంటి దానికి రాష్ట్ర ప్రభుత్వంలో కొంతవరకు చలనం వచ్చిందన్న మాట వాస్తవం అని మా అందరికీ తెలుసు. ఏది ఏమైనా ఒక్కటి మాత్రం విద్యార్థుల మిత్రులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నోటిఫికేషన్ ఇవాళ కాకపోతే రేపు వస్తుంది, కానీ మనకి జాబు వచ్చే అంత నాలెడ్జ్ నాకుందా లేదా అని చెప్పి ప్రతి విద్యార్థి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇమీడియట్లీ నోటిఫికేషన్ వేసినా కూడా ఖచ్చితంగా నాకు జాబ్ వస్తుందా రాదా అనేటువంటిది మీరు ఆలోచించుకోవాలి. అందుకని నోటిఫికేషన్ ఇవాళ కాకపోతే ఈ నెల కాకపోతే వచ్చే నెల వేస్తారు, కానీ మీరు మాత్రం ప్రిపరేషన్ మాత్రం ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే నోటిఫికేషన్ వేసిన తర్వాత కనీసం ఒక 50 రోజుల కంటే ఎక్కువగా ఈ మధ్యకాలంలో మనకి ఆ టీఎస్పీఎస్సీ వాళ్ళు అవకాశం ఇవ్వట్లేదు. ఏ పోటీ పరీక్షకైనా చూడండి, గతంలో మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు వివిధ పోటీ పరీక్షలు పెట్టినప్పుడు ఎలా ఉండేదంటే నోటిఫికేషన్ వేసిన తర్వాత కనీసం ఒక 6 నెలలు టైం ఇచ్చిన సందర్భాలు కూడా లేకపోలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏపీపీఎస్సీ వాళ్ళు ఒక నోటిఫికేషన్ వేస్తే అసలు ఆ నోటిఫికేషన్ని మర్చిపోయినటువంటి విద్యార్థులు కూడా చాలామంది ఉండేవాళ్ళు. ఆల్ టికెట్ వచ్చిన తర్వాత కానీ ఓహో నేను నోటిఫికేషన్ ప్రిపేర్ కావాలా అంటే కష్టపడేవాడు ఎప్పుడు కష్టపడుతుంటారు, కానీ అత్యధిక సంఖ్యకులు ఆ విషయాన్ని మర్చిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నోటిఫికేషన్ రావటం ఆలస్యం అవుతుందేమో, కానీ ఎగ్జామ్ మాత్రం అనుకున్నట్లుగా ఖచ్చితమైనటువంటి సమయానికి పెట్టడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ఈ రోజు నుంచి అంటే ఇప్పటి నుంచి మీరు ఒక రాష్ట్ర ప్రభుత్వం ఎట్లాగో నోటిఫికేషన్లు వేయబోతుందని ప్రకటించింది కాబట్టి ప్రతిరోజు కూడా మనకి చాలా విలువైనదిగా మనం భావించాలి. మీరు ఆఫ్లైన్లో కోచింగ్ తీసుకుంటారా, ఆన్లైన్లో కోచింగ్ తీసుకుంటారా అనేది మీరు చాలా తెలివైన వాళ్ళు, అన్ని రకాలుగా నిర్ణయాలు తీసుకుంటారు. అయితే దానిలో నేను మీరు ఏది ఆన్లైన్ తీసుకోండి ఆఫ్లైన్ తీసుకోండి అని నేను చెప్పను, కానీ
ఖచ్చితంగా ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేటటువంటివి రాబోతున్నది మాత్రం మనందరికీ తెలుసు. చాలామంది క్లవర్ స్టూడెంట్స్ కి ఒకటి రెండు మార్కుల్లో మిస్ అయ్యి పాపం ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందని ఎదురు చూసేటటువంటి వాళ్ళు, అదేవిధంగా వివిధ ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటూ ఈసారైనా మన అదృష్టాన్ని పరీక్షించుకుందామని చెప్పి ఆరాటపడుతున్నటువంటి విద్యార్థులు చాలామంది మన తెలంగాణ స్టేట్లో ఉన్నారు. అయితే ఏ రాష్ట్రంలోనే ఆంధ్ర రాష్ట్రంలో కూడా అలాంటి పిల్లవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ ఇప్పుడు మంచి సరైనటువంటి అవకాశం వస్తుంది. ఎందుకంటే పెద్ద మొత్తంలో నోటిఫికేషన్లలో ఉద్యోగాలు పడుతుండటం వల్ల ఏమవుతుందంటే ఈసారి ఖచ్చితంగా జీవితంలో సెటిల్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. అందుకోసం మీరందరూ చేయాల్సిన పని ఏంటంటే ఎగ్జామ్కి కావలసినటువంటి సరంజామా మొత్తం సమకూర్చుకోండి ఒకటి. రెండో విషయం ఏంటంటే అన్ని సబ్జెక్టులు ఇంపార్టెంటే, ఏ సబ్జెక్టు ఇంపార్టెంటు ఏ సబ్జెక్ట్ ఇంపార్టెంట్ కాదు అని ఉన్నది. ఎందుకంటే మీరందరూ ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నది ఏదో డిగ్రీ ఎగ్జామ్లో 36 మార్కులు వస్తే అందరం పాస్ అయితే వాళ్ళు పాస్ అయినట్టు నేను పాస్ అవుతానేటటువంటి విషయం గురించి మీరు ప్రిపేర్ కావట్లేదు. మీరు ప్రిపేర్ అయ్యేది ఏంటంటే మీకంటే మీ ముందు ఉన్న వ్యక్తి కంటే మీకు ఒక మార్కు ఎక్కువ రావాలి. ఒక మార్కు అనేది మన జీవితాన్ని నిర్ణయిస్తుంటుంది. ఎందుకంటే ఆ ఒక మార్కు రాకపోవటం వల్ల మళ్ళీ ఒక నోటిఫికేషన్ కోసం ఎదురు చూసేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక మార్కు తక్కువ రావటం వల్ల కోరుకున్నటువంటి ప్లేస్లో కోరుకున్న ఉద్యోగం రానివ్వటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అందుకని ఇప్పుడు ప్రతి మార్కు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి సబ్జెక్టుని కూడా సంపూర్ణమైనటువంటి అవగాహనతో చదవాల్సినటువంటి విషయం మీ అందరికీ మీరందరూ గుర్తుంచుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే అన్ని సబ్జెక్టులు ఇంపార్టెంటే, దానిలో మన హిస్టరీ సబ్జెక్టు ఇంకా కొద్దిగా ఎక్కువ ఇంపార్టెంట్ అని మాత్రం నేను చెప్పగలను. ఎందుకంటే 2014 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అది గ్రూప్ 2 ఎగ్జామ్ కానీ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ కానీ ఏ చిన్న ఎగ్జామ్ అయినా కానివ్వండి, సిలబస్లో అడుగుతాము అనుకున్న దానికంటే కొన్ని కొన్ని సబ్జెక్టులు అడుగుతాం అనుకున్న దానికంటే తక్కువ అడిగి ఉండవచ్చేమో కానీ తెలంగాణ ఉద్యమం రాష్ట్ర ఆవిర్భావానికి సంబంధించినటువంటి చరిత్ర, తెలంగాణ చరిత్రకు సంబంధించింది అడుగుతాం అన్న దానికంటే కూడా ఎక్కువ అడిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకని ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమం కానీ రాష్ట్ర ఆవిర్భావం కానీ తెలంగాణ చరిత్రకు సంబంధించిన, సంస్కృతికి సంబంధించిన చరిత్ర కానీ వీటన్నిటి మీద విద్యార్థులు ఎంత అవగాహన కలిగి ఉంటే అంత విజేతలుగా రాణిస్తారనేది ఖచ్చితంగా నేను చెప్పగలను. ఇది నా సబ్జెక్ట్ అని చెప్పట్లేదు. ప్రీవియస్ పేపర్లు కనుక మీరు ఒకసారి చూస్తే తెలుస్తుంది, మీరు ఎస్ఐ కానిస్టేబుల్లో ఈ అర్థమెటిక్ రీజనింగ్ తర్వాత సింహభాగం వహించేది మన తెలంగాణ చరిత్రే. అందుకని తెలంగాణ చరిత్ర మీద ఎంత అవగాహన పెంచుకుంటే మీరు అంత ముందంజలో ఉంటారన్న విషయాన్ని మీరు గమనించండి. ఇంకో విషయం ఏంటంటే నాన్న, ఇక నేను మీకు ప్రత్యేక చెప్పాల్సిన అవసరం లేదు, గ్రూప్ 2 ఉందనుకోండి, గ్రూప్ 2కి సిలబస్లో 150 మార్కులు ప్రత్యేకం తెలంగాణ ఉద్యమానికే కేటాయించారు. 150 మార్కులు సపరేట్ పేపర్ ఉంది కాబట్టి ఇక అది ఒక విషయం ఏంటంటే గ్రూప్ 2లో ఎకనామిక్స్ 150 మార్కులు, తెలంగాణ ఉద్యమం 150 మార్కులు. ఈ 150 ఎకనామిక్స్ ఒకటి హిస్టరీ ఒకటి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఇక మీరు వాళ్ళ లక్ష్యాన్ని నెరవేర్చుకున్నట్టుగానే భావించవచ్చు. అందుకని గ్రూప్ 2లో 150 మార్కులు తెలంగాణ ఉద్యమం ఉన్నది. ఎస్ఐ కానిస్టేబుల్లో అతి తక్కువలో తక్కువ వేసుకున్నా కూడా గత పోటీ పరీక్షల్ని గమనించినట్టయితే, గతంలో జరిగిన ప్రీవియస్ ఎగ్జామ్స్ పేపర్స్ కనుక చూసినట్టయితే 35-40 మార్క్స్ వరకు హిస్టరీ, టోటల్ హిస్టరీకి 35-40 మార్క్స్ ఉంటాయి. అయితే ప్రత్యేకంగా విద్యార్థులు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఎస్ఐ కానిస్టేబుల్లో 35-40 మార్క్స్ ఉంటే ఇక అయ్యే అంత తక్కువైనా ఏం కాదా అని అంటే ఒక 40 మార్కులే కదా అని తీసిపడే మాకండి. 40 మార్కులు అంటే ఈ మధ్య కాలంలో మన రెండు తెలుగు రాష్ట్రాలు అంటే ఏపీపీఎస్సీ వాళ్ళకి కానీ టీఎస్పీఎస్సీ వాళ్ళకి కానీ వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ ఆ ఎగ్జామ్ పేపర్ని ఎలా తయారు చేపిస్తున్నాయంటే గతంలోనూ డైరెక్ట్ బిట్ ఇచ్చేవాళ్ళు. డైరెక్ట్ బిట్లు అంటే దేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందని అడిగితే ఎంత నిద్రముఖములైనా కూడా అక్కడున్న ఆప్షన్స్ని పట్టుకొని 46, 47, 48, 49 అంటే ఒక నెల రోజులు ఏదో స్టడీ మెటీరియల్ చదివి ఎగ్జామ్ రాసేవాడు కూడా 47 అని పెట్టేవాడు. కొన్ని సంవత్సరాల పాటు సుదీర్ఘంగా ఒక యజ్ఞంలాగా ప్రిపేర్ అయ్యేటటువంటి వాడు ఆ 48 పెట్టేవాడు. అంటే బాగా చదివినోడు ఆన్సర్ చేయగలుగుతున్నాడు, కొద్దో గొప్ప ఆ ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు లేదా ఆ ఇంకొక నెల రోజుల్లో ఎగ్జామ్ జరుగుతుంది అన్నప్పుడు మాత్రమే చదివే వాళ్ళు ఆ ఆన్సర్ పెట్టేవాళ్ళు. ఈ మధ్య కాలంలో మన రాష్ట్ర ప్రభుత్వాలు ఏ పోటీ పరీక్షలు పెట్టినా కూడా ఎగ్జామ్ పేపర్ని ఎలా తయారు చేస్తున్నారంటే
అవగాహన నేపథ్యంలో అర్థమైందా ప్రత్యేకంగా దాని మీద అప్లికేషన్ మెథడ్ లో క్వశ్చన్స్ అడుగుతున్నారు అంటే ఏ టాపిక్ నైనా కూడా నువ్వు ఆ పూర్తిగా చదవనిది ఆ టాపిక్ సంబంధించిన క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయలేని పరిస్థితుల్లో పెడుతున్నాడు ఇందాక నేను అన్నాను ఏది స్వతంత్రం ఎప్పుడు వచ్చిందంటే ఎవడైనా ఆన్సర్ చేస్తాడు హైటెక్ విజయరాజం చదివినోడు చేస్తాడు అంటే అలాని నేను తప్పుగా అంటలేదు ఆ సబ్జెక్ట్ బుక్ ని గురించి అంటే ది బిట్లట్టు రూపంలో చదివేటటువంటి వాళ్ళు దాన్ని ఆన్సర్ చేయగలుగుతారు ఏం బాగా చదివినవాడు అకాడమిక్ బుక్కులు చదివినోడు ఆన్సర్ చేయగలుగుతాడు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా ఉంది అంటే దేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందని అడగడు దేశానికి స్వాతంత్రం ఎందుకు వచ్చిందని అడుగుతాడు అర్థమైనా చూడండి ఎప్పుడు వచ్చిందంటే ఎవరైనా ఆన్సర్ చేస్తారు కానీ దేశానికి స్వాతంత్రం ఎందుకు వచ్చింది అని గాని కింద ఏబిసిడి లిస్తే అప్పుడు మనం ఏమని అడగొచ్చు గాంధీ చేసిన పోరా ఏ గాంధీ చేసిన పోరాటాలు బి రెండో ప్రపంచ యుద్ధంలో ఇంగ్లాండ్ ఓడిపోవటం సి ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేయటం అర్థమైందా లేకపోతే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత రష్యా అమెరికా దేశాలు బలపడటం ఫ్రాన్స్ ఇంగ్లాండ్ దేశాలు తన ఆధిపత్యాన్ని కోల్పోవటం అంటే ఎంత సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్నాడో ఆన్సర్ చేయాలో ఆలోచించండి అర్థమైందా అందుకని ప్రతి ప్రశ్న కూడా ఇలా ఈ యాంగిల్లో తయారు చేయడానికి ఎగ్జామ్ బోర్డులు ఆలోచిస్తున్నారు అందుకని సంపూర్ణమైనటువంటి అవగాహనతో మనం ఎగ్జామ్కి వెళ్ళాలి ఒకటి రెండో విషయం ఏంటంటే గతంలో డైరెక్ట్ బిట్లు ఇచ్చేవాడు ఒక ప్రశ్నకి ఒక మార్కు ఇచ్చేవాడు అర్థమైనా ఒక మార్కు ఒక ప్రశ్న ఇచ్చేవాడు ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నాడంటే జతపరచటాలు ఇస్తున్నారు జతపరచటాలంటే ఒక నాలుగు ఒకవైపు ఇస్తాడు ఒక నాలుగు ఏబిసిడీలు ఒకవైపు ఇస్తాడు ఒకటి రెండు నాలుగు ఒకవైపు ఇచ్చి ఏబిసిడీలు ఒకవైపు ఇస్తాడు దీన్ని జతపరచని అంటాడు నువ్వు నాలుగు ప్రశ్నలకి ఆన్సర్ని కనిపెడితే ఆయన ఇచ్చేది ఒక్క మార్కు నీకు అర్థమైందా నాన్న నాలుగు ప్రశ్నలకి నువ్వు ఆన్సర్ కనిపెడితే ఆయన నీకు ఇచ్చేది ఒక మార్కు నాకు అంత ద్రోహం చేస్తుందా సార్ అంటే నీ పక్క స్టూడెంట్ కూడా అలాగే చేస్తుండు కాకపోతే ఆ నాలుగు ప్రశ్నల మీద నువ్వు అవగాహన కల్పించుకొని నువ్వు ఆన్సర్ చేస్తే నీకు న్యాయం జరుగుతుంది ఎందుకో తెలుసా హడావుడి చేసి ఒక నెల రోజుల్లో రెండు నెలల్లో చదివేటటువంటి పిల్లవాడికి ఉద్యోగం వచ్చేటట్టుగా వాళ్ళు పేపర్ తయారు చేయట్లేదు ఆ సబ్జెక్టుని నమ్ముకొని ఆ ఉద్యోగాన్ని ఖచ్చితంగా సాధించాలని చెప్పి తిండి తిప్పలు కూడా మానేసి అకాడమీ బుక్కుల్ని దగ్గర పెట్టుకొని ఎవరైతే నోట్స్ రాసుకుంటారో ఎవరైతే కోచింగ్ తీసుకుంటారో ఎవరైతే సబ్జెక్టుని బాగా విని వంటబట్టించుకుంటారో అలాంటి విద్యార్థికి న్యాయం జరగాలని మన రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన నోటిఫికేషన్లు అంటే ఆ బోర్డులు అంటే ఎగ్జామ్ బోర్డు వాళ్ళు అలా నిర్ణయిస్తున్నారు అది మంచి ఆలోచన ఎందుకంటే ఆ సబ్జెక్టుని నమ్ముకొని ఉన్న విద్యార్థులకి లాభం చేకూరాలనేది అది మంచి లక్ష్యం ఎందుకంటే తాత్కాలికంగా ఏదో హడావుడిగా రెడీమేడ్ మెటీరియల్ మీద ఆధారపడేటటువంటి విద్యార్థులకి న్యాయం జరిగితే మరి ఆ సబ్జెక్టుని నమ్ముకున్నోడికి ఎలా న్యాయం జరుగుద్ది అని ఆలోచిస్తున్నారు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే గతంలో నేను ఇందాక మాట చెప్పాను గతంలో ఏం చేసేవాళ్ళంటే నోటిఫికేషన్ వేసిన తర్వాత 6 నెలలు ఒక అవసరమైతే ఒకసారి సంవత్సరం కూడా సమయం ఇచ్చేవాళ్ళు ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారంటే నోటిఫికేషన్ వేసిన తర్వాత ఒక 50-60 రోజుల్లో ఎగ్జామ్ పెట్టేస్తున్నారు దీనివల్ల ఏమవుతుందంటే కొన్ని సంవత్సరాల నుంచి చదువుతున్న విద్యార్థి ఒకసారి మళ్ళీ ఒకసారి రిఫర్ చేసుకుంటే సరిపోయేంత టైం మాత్రమే ఇస్తాడు దానివల్ల ఈ 50-60 రోజులు గ్యాప్ ఇవ్వటం వల్ల ఎవరికి నష్టమో తెలుసా నోటిఫికేషన్ పడగానే అప్పటికప్పుడు హడావుడి చేసి మెటీరియల్ అని కొనుక్కొచ్చుకొని చదువుకుంటూ అప్పటికప్పుడు తర్జన వర్జన పడి ఏది చదవాలో అయోమయంలో ఉండేటువంటి విద్యార్థి అందుకోలేకపోవాలి ఎప్పటి నుంచో సుదీర్ఘమైన ప్రణాళికలో చదువుతున్నటువంటి విద్యార్థికి న్యాయం జరగాలని కావాలని ఒక గ్యాప్ కొద్ది గ్యాప్తోనే ఎగ్జామ్ పెడుతున్నారు ఇది చాలా మంచి ఆలోచన అది మనందరం కూడా ఆహ్వానించదగినటువంటి విషయం వాళ్ళని అభినందించాల్సిన విషయం ఇకపోతే తెలంగాణ ఉద్యమం చరిత్ర అర్థమైందండి తెలంగాణ చరిత్ర కానీ ఉద్యమం కానీ ఇవి లేకుండా ఎట్టి పరిస్థితుల్లో టీఎస్పిఎస్సి వాళ్ళు నిర్వహించే ఎగ్జామ్లో నాకు ఉద్యోగం వస్తుంది అనుకోవటం ఒక అపోహ అతి ఆశనే నేను భావిస్తాను అది మీరు కూడా భావించాలి తప్పకుండా ఎందుకంటే ఒకసారి ప్రీవియస్ పేపర్లో చూడండి ఇక నేను ఏది ఇది నా సబ్జెక్ట్ అని చెప్పి నేను అతి చెప్పట్లేదమ్మా ఇప్పుడున్నటువంటి ప్రాధాన్యతను గుర్తుపెట్టుకోండి అర్థమైందా ఇప్పుడున్నటువంటి ప్రాధాన్యత ఇప్పుడు ఆయన ఇస్తాడో ఇవ్వడో తెలియని దాని గురించి మనం గంటల తరబడి తర్జన భర్జన పడి టైం వేస్ట్ చేసుకునే దానికంటే ఎగ్జామ్లో ఖచ్చితంగా ఇస్తున్నటువంటి దాని మీద మనం ఒక లాజిక్తో ప్రిపేర్ అవుతే దాన్ని అద్భుతంగా అవకాశాన్ని అందిపుచ్చుకోవచ్చు అనేటటువంటిది నా వాదన అందుకని మీరు ప్రత్యేకంగా ఒక ముఖ్యమైన విషయం ఇక్కడ చెప్పవచ్చో చెప్పకూడదో లేకపోతే వేరే సబ్జెక్టులలో నా మీద కోపపడతారో నాకు తెలియదు కానీ మనిషి ఆక్సిజన్ తీసుకోకుండా ఎలా అయితే బతకలేడో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ప్రిపేర్ అయ్యేటటువంటి పిల్లవాడు తెలంగాణ ఉద్యమం మీద అవగాహన లేకుండా ఉద్యోగానికి సంపాదించాలనే ఆశ
అది అతిశయోక్తి అవుతుందని ప్రత్యేకంగా గుర్తుంచుకోండి. ఓకేనా నాన్న? అంత ఇంపార్టెంట్ అమ్మా అది. మీరు ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతుర్రా గ్రూప్ టు. గ్రూప్ టు ఐ థింక్ నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. 150 మార్కుల పేపర్ తెలంగాణ దాని మీద ఉన్నది. అందుకని దయచేసి ఈ సబ్జెక్టు మీద అవగాహన కల్పించుకోవటం కోసం మీరు ప్రత్యేకంగా స్టడీ మెటీరియల్ మీద దయచేసి ఆధారపడద్దు. స్టడీ మెటీరియల్ మీద ఆధారపడితే మీ నష్టాన్ని మీరే కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరో స్టడీ మెటీరియల్లో రల్లో రాసి పెడితే అది నువ్వు చదివితే నీకెలా ఉద్యోగం వస్తుంది? అతను చదువుకొని అతను బాగా సబ్జెక్ట్ మీద పూర్తి అవగాహన తెచ్చుకొని అతను నోట్స్ రాసుకున్న దాన్ని ఏదో ప్రింట్ చేసి మీకు అమ్ముతున్నప్పుడు దాన్ని చదివితే నాకు ఉద్యోగం వస్తుంది అనుకోది అపోహ అవుతుంది. ఇంకోటి ఈ మధ్యకాలంలో అడుగుతున్నది ప్రతిదీ కూడా అప్లికేషన్ మెథడ్లో సివిల్స్ ఇండియన్ సివిల్ సర్వీస్ క్వశ్చన్స్ ఎలా అయితే తయారు చేస్తారో ఆ యాంగిల్లో మనకి క్వశ్చన్స్ ఇస్తున్నాడు కాబట్టి కష్టం ఎక్కువ ఫలితం తక్కువ అన్నట్టుగా క్వశ్చన్స్ ఇస్తాడు. నిన్న నేను చెప్పాను కదా 4 ప్రశ్నలు ఇస్తాడు, ఒక మార్క్ ఇస్తాడు. అంటే ఎక్కువ సిలబస్ నీకు ఇస్తున్నాడు, అతి తక్కువ మార్కులు నువ్వు పొందేటట్టు చేస్తున్నాడు. దీనివల్ల ఇంకోటి కూడా ఉన్నది, గతంలో ఏంటంటే డైరెక్ట్ బిట్లు ఇస్తే 100% సిలబస్లో నువ్వు ఒక 60% సిలబస్ చదువుకుంటే ఇక సరిపోయేది. ఎందుకంటే అన్ని 100 ప్రశ్నలు ఆయన ఇవ్వాలనుకుంటే ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? 100 సిలబస్లో ఎక్కడి నుంచి తీసుకొస్తాడంటే డైరెక్ట్ కొన్ని అన్నెసెసరీ టాపిక్లు అని చెప్పి పక్కన పెట్టేవాళ్ళు. ఈ మధ్యకాలంలో విషయం ఏంటంటే ఒక 100 మార్కుల పేపర్ నీకు తయారు చేసేటప్పుడు ఆయన 400 ప్రశ్నలు ఇస్తాడు. ఎందుకంటే ప్రతి ప్రశ్నకి 4 ఇస్తుండు కాబట్టి 400 ప్రశ్నలు ఇస్తాడు. నీకు ఇచ్చేది 100 మార్కులే. అంటే ప్రతి ప్రశ్నకి 4 ప్రశ్నలు జోడిస్తున్నప్పుడు ఎంత సిలబస్ని దాంట్లో పెట్టచ్చు ఆలోచించండి ఆ ఎగ్జామ్ పేపర్లో. అందుకని నిన్ను ఎక్కువ కష్టపెడతాడు. అందుకని ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది అన్నెసెసరీ టాపిక్, దీని నుంచి క్వశ్చన్స్ రావు. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్, దీన్ని 100 సార్లు చదువుదామని ఆలోచన పక్కన పెట్టండి. సిలబస్లో ప్రతిదీ ఇంపార్టెంటే. ఏది వదులుకున్నా నువ్వు నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూడాలి. నెక్స్ట్ నోటిఫికేషన్ అనే మాట నీ మనసులో వస్తే, ఆలోచన నీలో వస్తే నువ్వు కొన్ని లక్షల మంది శత్రువులను తయారు చేసుకోవాలి. ఎందుకో తెలుసా? ఈ సంవత్సరం డిగ్రీ అయిపోయిన వాళ్ళు కొన్ని లక్షల మంది వస్తుంటారు. అలా ప్రతి సంవత్సరం డిగ్రీ అయిపోయిన ప్రతి ఒక్కరు లక్షల మంది వస్తుంటే వాళ్ళందరూ నీకు బద్ధ శత్రువు లాగానే తయారవుతారు. మళ్ళీ నీకు ఏజ్ సహకరించాలి, నీ ఆర్థిక పరిస్థితి సహకరించాలి. ఓకేనా? అసలు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు నోటిఫికేషన్ ఇవ్వడానికి రెడీగా ఉండాలి. ఓకేనా? ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈసారే ఈ నా లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలి, ఈ నా చిన్న వయసులో ఇప్పుడు ఉద్యోగం రాకపోయినా ఇంకో 2 సంవత్సరాల తర్వాత అయినా ఉద్యోగం తెచ్చుకోవాలని ఆలోచించేవాడు ఎవడైనా కూడా వాడి భవిష్యత్తుని వాడి కళ్ళ రాసుకున్నట్టుగా లెక్క. ఎందుకంటే నెక్స్ట్ 2 ఇయర్స్ కల్లా నీకు నోటిఫికేషన్ పడకపోవచ్చు. నీతో పాటు ప్రిపేర్ అయ్యే వాళ్ళ లక్షల మంది పెరగొచ్చు. అర్థమైందనా? ఇంకోటి పోటీతత్వం పెరగొచ్చు, నీకంటే తెలివితేటల వాళ్ళు బయటికి రావచ్చు. అందుకని దయచేసి ఈ ఇప్పటికిప్పుడు మన ప్రభుత్వము ఒక నిర్ణయం తీసుకుంది. ఏంటంటే అందరినీ సంతృప్తి పరుస్తున్నాం, కానీ 2014లో స్టేటు వచ్చినప్పటి నుంచి సంతృప్తి పరచని వర్గం అంటూ ఏదన్నా ఉందా అంటే నిరుద్యోగ వర్గాన్ని సంతృప్తి పరచలేదు. రైతుల్ని కాస్త కూస్త సంతృప్తి పరిచినం, ఉద్యోగస్తుల్ని కాస్త కూస్త సంతృప్తి పరిచినం. మా అర్థమైనా? అందరినీ ఏదో ఒక యాంగిల్లో సంతృప్తి పరిచినం, కానీ రాష్ట్ర ప్రభుత్వానికి బద్ధ శత్రువుగా తయారైంది నిరుద్యోగ వర్గమే. అర్థమైనా? ఆ నిరుద్యోగ వర్గాన్ని అయినా ఇక్కడ నుంచి మనం దరి చేర్చుకుందామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. అది ఏ ప్రభుత్వం అనేది విషయం మనకు అవసరం లేదు. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మన వైపు ఆలోచిస్తుంది. అందుకని మంచి అవకాశం వస్తుంది, అతి త్వరలో నోటిఫికేషన్లు వస్తున్నాయి. అందుకని దయచేసి ఇక నుంచి మీరు ఆన్లైన్లో తీసుకుంటారా ఆఫ్లైన్లో కోచింగ్ తీసుకుంటారా పక్కన పెట్టండి, కానీ అకాడమీ బుక్కులు మాత్రం ఖచ్చితంగా చదవండి. ఖచ్చితంగా మీరు విజేతలు అవుతారు. ఫస్ట్ అకాడమీ బుక్కులు మంచిగా నోట్స్ రాసుకొని చదివి తర్వాత ప్రైవేట్ పబ్లికేషన్స్ మీద ఆధారపడండి. ఓకేనా? ఇకపోతే తెలంగాణ చరిత్ర ఉద్యమానికి సంబంధించిన విషయాల్లో మీకు సిలబస్లో ఎక్కువగా ఏది ప్రిపేర్ కావాలి, అది ఎస్ఐ కానిస్టేబుల్ కానీ తర్వాత గ్రూప్ 2కు సంబంధించింది కానీ ఎక్కువగా ఏం ప్రిపేర్ కావాలంటే, మళ్ళీ నేను చెప్తున్నాను ఇందాక ఒక మాట, నేను ఎక్కువగా ప్రిపేర్ కావాలంటే మళ్ళీ మీకు ద్రోహం చేసిన వాడిని అవుతాను. ఎందుకంటే ఆ టాపిక్లే ప్రిపేర్ కండి నానా అని. కాబట్టి విషయం ఏంటంటే ప్రతిదీ చదవాలి. ఏది 1948 నుంచి 2014కు సంబంధించిన మొత్తం టోటల్ స్టోరీ అంతా కూడా మీరు చదవాలి. 1948 నుంచి 2014 అంటే తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మనకి సిలబస్లో పెట్టిన 48వ నుంచి 2014 రాష్ట్ర ఏర్పడి అంటే ప్రత్యేకంగా నిజాం నవాబు
నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన హైదరాబాద్ సంస్థానాన్ని పరిపాలన చేస్తూ హైదరాబాద్ సంస్థానాన్ని భారత ప్రభుత్వంతో విలీనం చేయనని చెప్పినప్పుడు భారత ప్రభుత్వం అతనిపైన ఆపరేషన్ పోలో అని చెప్పి పోలీస్ చర్య చేపట్టింది. ఆ 1948 సెప్టెంబర్ 13వ తారీఖు చేపడితే సెప్టెంబర్ 17వ తారీఖు నాడు నిజాం లొంగిపోయారు. అప్పటి నుంచి మొదలు పెడితే అంటే హైదరాబాద్ సంస్థానం భారత ప్రభుత్వంలో విలీనం అయినప్పటి నుంచి మొదలు పెడితే మధ్యలో స్టోరీ 2014వ సంవత్సరం ఎంతో ఎన్నో రాజకీయ పార్టీలు ఎంతో మంది విద్యార్థుల బలిదానాలు అద్వైన ఎన్నో స్వచ్ఛంద సంస్థల కృషి కళాకారులు కవులు గాయకులు ఉద్యోగ సంఘాలు అంతమైన ఎంతో మంది మేధావులు కొన్ని కొన్ని త్యాగాలు చేస్తే వచ్చింది 2014వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం. అప్పటి వరకు ఉన్నటువంటి స్టోరీ మొత్తాన్ని కూడా మీరు పోసగుచ్చినట్టు చదవాలి. ఎందుకంటే ఇందులో ఏది మిస్ చేసుకున్నా కూడా మీరు నష్టపోయినట్లుగానే గత ప్రీవియస్ పేపర్లు చూస్తే ఎన్నో ఎన్నో టాపిక్లు విడమర్చి ప్రత్యేకంగా జత చేసి జతపరచండి అని చెప్పి ఎంతో సిలబస్ని దాంట్లో పొందుపరిచాడు. అందుకని ఇందులో ఈ టాపిక్ మీద కాన్సన్ట్రేషన్ అవసరం లేదు, ఈ టాపిక్ని బాగా చదవండి అని ఎవరు మీకు ఏ లెక్చరరు చెప్పడు, చెప్పినా మీరు వినరు. మీరు మాత్రం మీ యాంగిల్లో అంత సబ్జెక్టును ప్రిపేర్ కావాలని నేను కోరుకుంటున్నా. దీనిలో చూడండి మన సిలబస్లో 1948 నుంచి 2014 ఈ సిలబస్ను చూసినట్టయితే మనం ఒకసారి చూసినట్టయితే చూడండి 1948 నుంచి 2014 దీన్ని మన వాళ్ళు సిలబస్ కమిటీ వాళ్ళు ఏం చేశారు 1948 నుంచి ఓకేనా 1970వ సంవత్సరం వరకు ఒక దశగా విభజన చేశారు. దీని ఏమంటారంటే అవగాహన దశ అంటారు. అంటే తెలంగాణ పైన నీకు ఒక అవగాహన దశ ఉండాలి, ద ఐడియా ఆఫ్ తెలంగాణ ఓకేనా. 1948వ సంవత్సరం నుంచి 1970 వరకు అవగాహన దశ, నీ తెలంగాణ ఆ యొక్క ఆనాడు తెలంగాణలో నిజాం నవాబుల పరిపాలన ఎలా నడుస్తున్నది, ఆ నిజాం నవాబుల పరిపాలన నడుస్తున్న సమయంలో తెలంగాణలో రజాకారులు అనేటటువంటి వాళ్ళు ఎలాంటి దుర్మార్గాలు చేశారు, ఈ రజాకారులని నిజాం నవాబు పెంచి పోషించినటువంటి జమీందారులు జాగీర్దారులు దేశముఖులు అదమైన ఈ దొరలు అనేటటువంటి వాళ్ళ అగాడ వాళ్ళ యొక్క ఆగడాలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రాంతంలో ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి గ్రంథాలయ ఉద్యమం కానీ ఆంధ్ర రాష్ట్ర మహాసభలు కానీ కమ్యూనిస్టు పార్టీ కానీ తర్వాత ప్రత్యేకంగా ఇదేంటంటే హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ కానీ మా భూమి నాటకం కానీ ప్రజా నాట్య మండలి కృషి కానీ ఓకేనండి ఇలాంటి ఎన్నో సంస్థలు వ్యక్తుల కృషి ఫలితంగా 1946 సంవత్సరం కల్లా తెలంగాణ రైతాంగ పోరాటం అనేటటువంటిది పురుడు పోసుకోవటం. ఈ తెలంగాణ రైతాంగ పోరాటం టైంలో సామాన్యులందరూ కూడా నిజాం ప్రభుత్వానికి అతను నియమించినటువంటి జమీందారులకు వ్యతిరేకంగా అద్భుతమైనటువంటి పోరాటాన్ని నడిపించారు. ఈ సమయంలో ఎన్నో పాటలు ఎన్నో కవితలు ఎన్నో డైలాగులు వచ్చినాయి మన తెలంగాణ ప్రాంతంలో. బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్లో వస్తావు కొడకు నైజాము సర్కరోడా, నల్గొండ జిల్లాకు చెందినటువంటి బండి యాదగిరి రచించినటువంటి పాట ఆనాడు తెలంగాణ రైతాంగ పోరాటంలో ప్రజలందరినీ కూడా కదిలించింది, ఆ ఉద్యమంలోకి ఉరకలెత్తిచ్చింది అని మనం చెప్తాం. అతడు మనకి ఎక్కడ నల్గొండ జిల్లాలో ప్రత్యేకంగా సూర్యాపేట దగ్గర చిల్పకుంట అనేటటువంటి గ్రామానికి చెందినటువంటి వ్యక్తి నేరేళ్ల యాదగిరి, ఆయనే బండి యాదగిరి అనే పేరుతో పిలుస్తారు. నేరేళ్ల యాదగిరిని బండి పాట రాయటం వల్ల బండి యాదగిరి అనే పేరుతో పిలుస్తారు. అతడు రాసిన పాటలతో సహా మనం ప్రత్యేకం చదవాలి. మా నిజాము రాజ్యం కల్తీ లేని రాజ్యం ఉంది అంటే అద్వైన ఒక విష రాజ్యంగా వర్ణించినటువంటి వాళ్ళు ఉన్నారు. అద్వైన పగలయ్యి నిజాం కోట ఎగరయ్యి ఎర్ర జెండా అని చెప్పి రెంటాల జయకృష్ణ ఇచ్చినటువంటి డైలాగులు ఓకేనండి. మా నిజాము రాజ్యం కల్తీ లేని భూస్వామ్య రాజ్యం అని చెప్పినటువంటి డైలాగులు ఉన్నాయి మన తెలంగాణ ప్రాంతంలో. నా తెలంగాణ కోటి రతనాల వీలు అని చెప్పి దాశరథి గారు పలికినటువంటి మాటలు ఉన్నాయి ఓకేనా. ఇలాంటి వాళ్ళు ఇచ్చిన డైలాగులు చాకలి ఐలమ్మ పోరాటం కానీ తొట్టి కొమరయ్య కానీ షేకు బందగి పోరాటం కానీ అర్థమైందండి. ఇలాంటి పోరాటాల కలయికతో 1946 సంవత్సరం నుంచి తెలంగాణ రైతాంగ పోరాటం స్టార్ట్ అయింది. ఈ సమయంలో భారతదేశానికి స్వాతంత్రం రావటం, హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసే ప్రశ్నే లేదని చెప్పి నిజాం నవాబు తెగేసి చెప్పటం, ఇవంతా మీకు స్టోరీ తెలియాలొకటి విత్ డేట్తో సహా అడుగుతున్నాడు. ఈ మధ్యకాలంలో మన ప్రీవియస్ పేపర్లను మీరు ఒకసారి చూడండి, డేట్లతో సహా అడుగుతున్నాడు నిజాం నవాబు. తాను హైదరాబాద్ తన హైదరాబాద్ సంస్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లో విలీనం చేసే లేదని చెప్పి ప్రకటించిన డేట్ ఏదని అడిగాడు, డేట్ ఏదని అడిగాడు అర్థమైందండి. 1947 జూన్ 12వ తారీఖు నాడు నిజాం నవాబు తన హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసే లేదు ప్రశ్న ఏదని ప్రకటించాడు.
అదే విధంగా హైదరాబాద్ సంస్థానంలో నిజాం నవాబు చివరి నిమిషంలో భారత ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాడు స్టాండ్ స్టీల్ అగ్రిమెంట్ ఆ స్టాండ్ స్టీల్ అగ్రిమెంట్ జరిగిన రోజు నేను ఎన్నిసార్లు ఎన్నోసార్లు అడిగాడు 1947 నవంబర్ 29 ఓకేనండి స్టాండ్ స్టీల్ అగ్రిమెంట్ యథాతథ ఒప్పందం అంటారు అదే విధంగా స్టాండ్ స్టీల్ అగ్రిమెంట్ ఫలితంగా భారత ప్రభుత్వ ఏజెంట్గా హైదరాబాద్ సంస్థానంలో పనిచేసినటువంటి వ్యక్తి ఎవరని అడిగాడు కేఎం మున్సి హైదరాబాద్ లో ఏజెంట్గా భారత ప్రభుత్వ ఏజెంట్గా పనిచేశాడు ఈ మున్సి అనేవాడు హైదరాబాద్ ఏజెంట్గా పనిచేసిన చిన్న పిల్లగాడిని అడిగినా చెప్తాడు మొన్న ఆ మధ్య మన టీఎస్పీఎస్సీ ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగాడు ఏది హైదరాబాద్లో భారత ప్రభుత్వ ఏజెంట్గా పనిచేసిన కేఎం మున్సి అప్పుడు ఏ రాష్ట్రంలో గవర్నర్గా పనిచేస్తున్న అన్నాడు అర్థమైందా హైదరాబాద్లో ఏజెంట్గా భారత ప్రభుత్వం చేత నియమించబడినటువంటి కేఎం మున్సి అనేటటువంటి వాడు అంతకంటే ముందు ఏ రాష్ట్రంలో గవర్నర్గా పనిచేస్తుంటే ఆయన ఏజెంట్గా తీసుకొచ్చారని టీఎస్పీఎస్సీ ఎగ్జామ్లో అడిగాడు ఆయన బొంబాయి రాష్ట్రానికి గవర్నర్గా పనిచేస్తుంటే ఆయన తీసుకొచ్చి ఇక్కడ ఏజెంట్గా నియమించారు అదేవిధంగా ఎన్నో ఎగ్జామ్స్లో ఇప్పటి వరకు జరిగిన ఎగ్జామ్స్లో అద్భుతంగా అడిగాడు తెలంగాణ రైతాంగ పోరాటం నడిచిన తర్వాత వచ్చినటువంటి పుస్తకాల్లో ఏదంటే ట్రాజెడీ ఆఫ్ హైదరాబాద్ ఎవరు రాశారన్నాడు లాయి ఖాళీ ఓకేనా లాయి ఖాళీ రచించినటువంటి ట్రాజెడీ ఆఫ్ హైదరాబాదు ఎండు యాన్ ఎరా ఓకేనా కేఎం మున్సి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కేఎం మున్సి రచించినటువంటి ఎండు యాన్ ఎరా అనేటటువంటి పుస్తకం గురించి ఎన్నోసార్లు అడిగాడు అదేవిధంగా ప్రత్యేకంగా ఈ ఆపరేషన్ పోలోకి నాయకత్వం వహించినటువంటి జయన్ చౌదరి రచించినటువంటి ఆపరేషన్ పోలో అనేటువంటి పుస్తకం ఆయన పేరు మీద ఆయన దాని పేరు మీదనే ఒక పుస్తకం రాశాడు ఆపరేషన్ పోలో అని పేరు మీద అర్థమైందండి ఇంకొకసారి మన టీఎస్పీఎస్సీ ఎగ్జామ్లో అడిగాడు ఏది హైదరాబాదు సంస్థానం పైన ఆపరేషన్ పోలోని చేపట్టినటువంటి జయన్ చౌదరి ఏ రాష్ట్రానికి చెందినవాడు అడిగాడు బెంగాల్ రాష్ట్రానికి చెందినవాడు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఇండియన్ హిస్టరీలో చదువుకుంటాం ఇది 1885 డిసెంబర్ 28 తారీఖు నాడు భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించింది ఆ జాతీయ కాంగ్రెస్కి మొట్టమొదటి అధ్యక్షుడు ఎవరంటే డబ్ల్యూసీ బెనర్జీ ఉమేష్ చంద్ర బెనర్జీ అని చెప్తాం అర్థమైందండి అక్కడ ఇండియన్ హిస్టరీలో చదువుకుంటాం మనం ఆ డబ్ల్యూసీ బెనర్జీకి మన చౌదరి జయన్ చౌదరి మనవడైతాడు అర్థమైనా డబ్ల్యూసీ భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షత వహించిన జయన్ భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షత వహించిన డబ్ల్యూసీ బెనర్జీకి మన ఆపరేషన్ పోలోకి చేపట్టినటువంటి జయన్ చౌదరి మనవడైతాడు అలాంటి ప్రశ్నలు కూడా ఆ మధ్యకాలంలో అడిగాడు అర్థమైనా ఇట్లాంటి ఎన్నో అడుగుతాడు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రత్యేకంగా ఈ తెలంగాణ రైతాంగ పోరాటం నడుస్తున్నప్పుడు సపరేట్గా సంఘం లక్ష్మీబాయమ్మ గురించి ఎన్నోసార్లు అడిగాడు సంఘం లక్ష్మీబాయమ్మ సోయబుల్లా ఖాన్ మరణించినప్పుడు తన కుటుంబాన్ని పరామర్శించినటువంటి క్రింది మహిళ ఎవరని అడిగాడు పద్మజానాయుడు సంఘం లక్ష్మీబాయమ్మ దుర్గాబాయి దేశ్ముఖ్ సదాలక్ష్మి అనేటువంటి ఆన్సర్స్ పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి ఆప్షన్స్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి అర్థమైనా సంఘం లక్ష్మీబాయమ్మ రచించినటువంటి గ్రంథం ఏదని అడిగాడు నా జైలు జీవితం జ్ఞాపకాలని చెప్పి ఆమె అద్భుతమైనటువంటి పుస్తకం రాసింది ఓకేనండి అదేవిధంగా సోయబుల్లా ఖాన్ మరణించినప్పుడు కన్నీటి కానుక కన్నీటి కానుక అనే పేరుతో కవిత రాసినటువంటి క్రింది వ్యక్తి ఎవరని చెప్పి దవలం శ్రీనివాసరావు గారి గురించి అద్భుతమైనటువంటి ప్రశ్న అడిగాడు ఇలా ఆపరేషన్ పోలో మీద ఎన్నో క్వశ్చన్స్ ఉన్నాయి ఎన్నో ఎన్నో అద్భుతమైనటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి ముఖ్యంగా డేట్లతో సహా అడుగుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి ఏది తెలంగాణ రైతాంగ పోరాటం మీద ఎందుకంటే ఆ మధ్యకాలంలో కానిస్టేబుల్ ఎగ్జామ్లు అడిగాడు ఏది ఏంటంటే భారత హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ పైన నిజాం నిషేధాన్ని ఎప్పుడు విధించాడన్నాడు హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ పైన నిజాం నిషేధాన్ని ఎప్పుడు విధించాడంటే 1938 సెప్టెంబర్ 8 నాడు 1938 సెప్టెంబర్ 8 నాడు నిజాం నిషేధాన్ని విధించాడు అదేవిధంగా ఆపరేషన్ పోలో చేపట్టేటప్పుడు నిజాం చివరి ప్రధానమంత్రి ఎవరని అడిగాడు ఆపరేషన్ పోలో 1948 సెప్టెంబర్ 13 నాడు నిర్వహించేటప్పుడు నిజాం ప్రధానమంత్రి ఎవరంటే లాయి ఖాళీ లాయి ఖాళీ అనేవాడు అప్పుడు ప్రధానమంత్రి వాడిని ఇంకో కోణంలో కూడా అడగొచ్చు ఏంటంటే హైదరాబాద్ రాజ్యానికి చివరి ప్రధానమంత్రి లాయి ఖాళీ ఇంకో ప్రశ్న ఒక ఎగ్జాంపుల్ అడిగాడు లాయి ఖాళీని ప్రధానమంత్రిని చేయటానికి ఎవరు ఒత్తిడి చేశారన్నాడు అంటే ఖాసిం రజ్వీ రజాకార్ల నాయకుడైనటువంటి ఖాసిం రజ్వీ ఒత్తిడి మేరకు చత్తారి నవాబ్ అనే వాడిని తీసేసి లాయి ఖాళీని నిజాం నియమించినట్టుగా చెప్తారు అర్థమైందండి ఇలాంటి ప్రశ్నలు అడుగుతాడు అదేవిధంగా న్యూస్ పేపర్ల మీద అద్భుతంగా అడిగాడు అర్థమైనా ఇమ్రోజు పత్రిక అనేది అది చిల్లా సిల్లీ ప్రశ్న అయినప్పటికీ కూడా అడిగిన సందర్భాల్లోనే ఇమ్రోజు పత్రిక స్థాపకుడు ఎవరు అదేవిధంగా ప్రత్యేకంగా తెలంగాణ ఆడబిడ్డ అని ఏ న్యూస్ పేపర్ని పిలుస్తారని అడిగాడు ఓకేనా అదేవిధంగా ప్రత్యేక సుజాత అనే పత్రిక గురించి మనం ప్రత్యేకం చదువుతాం అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే
ఏంటంటే తెలంగాణలో మొట్టమొదటి రాజకీయ పత్రిక ఏదని అడిగాడు. తెలంగాణలో మొట్టమొదటి రాజకీయ పత్రిక ఏంటంటే నీలగిరి పత్రిక, శబ్నవీస్ వెంకట నరసింహారావు రచించిన తీసుకొచ్చినటువంటి నీలగిరి పత్రిక, గోన గన్నారెడ్డి పుస్తకాన్ని రచించిన అడవి బాపిరాజు ఏ పత్రికకు సంపాదకుడిగా పనిచేశాడని అడిగాడు. గోన గన్నారెడ్డి అనే పుస్తకాన్ని రాసింది అడవి బాపిరాజు అన్న విషయం మనందరికీ తెలుసు. ఆయన ఏ పత్రికకు సంపాదకుడిగా పనిచేశాడు అన్నాడు. అంటే ప్రత్యేకంగా ఆయన ఏదంటే ఆయన ఆయన నిర్వహించినటువంటి పత్రిక ఏందయ్యా అంటే అది తాజ్ పత్రిక అని ఒక పత్రిక వచ్చింది. తాజ్ పత్రికకి ఆయన కొంతకాలం పనిచేశాడు. మీజాన్ పత్రిక, మీజాన్ అనేటటువంటి పత్రికకి ఆయన ఎడిటర్గా తెలుగు పత్రికకు సంపాదకుడిగా పనిచేశాడు. ఇలాంటి ప్రశ్నలు అడిగాడు. నెక్స్ట్ ఇంకోటి, రయ్యత్ అంటే అర్థం ఏందన్నాడు. రయ్యత్ అనేది మనకి ఎవరంటే మందుమల నరసింహరావు గారు పెట్టినటువంటి ఒక ఉర్దూ పత్రిక. రయ్యత్ అనేది అసలు తొజబుల్లా ఖాన్ దాంట్లోనే కొంతకాలం పాటు పనిచేశాడు. ఆ రయ్యత్ పత్రిక అంటే అర్థం ఏంటంటే రైతు అని అర్థం. ఉర్దూలో రైతు అని పిలుస్తారు. అలాంటి అర్థాలు కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఓకేనా? ఇట్లా ఆపరేషన్ పోలో దాని దగ్గర నుంచి మొదలు పెడితే ఆపరేషన్ పోలో అయిపోవటం, నెక్స్ట్ జయన్ చౌదరి ప్రభుత్వం ఏర్పాటు చేయటం, జయన్ చౌదరి ప్రభుత్వం 1948 సెప్టెంబర్ 18వ తారీఖు నుంచి 1949 డిసెంబర్ 31వ తారీఖు వరకు ఆయన ప్రభుత్వం నడవటం, ఓకేనండి? ఇలా ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆ టాపిక్ మీద ఎన్నో ప్రశ్నలు మన అడుగుతున్నాడు. ఇంకో విషయం ఏంటంటే జయన్ చౌదరి పనితీరు పైన కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ ఏదన్నాడు. అంటే జయన్ చౌదరి పరిపాలనా కాలంలో మిలిటరీ ప్రభుత్వం నడుస్తున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆయన సైనికులు కమ్యూనిస్ట్ వాళ్ళని చిత్రహింసలు పెట్టారు. అదేవిధంగా రజాకారుల మీద కోపంతో ముస్లింలను చిత్రహింసలు పెట్టారు. ఆ సమయంలో ఆయన ప్రభుత్వం యొక్క పనితీరు మీద కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ పేరు ఏంటంటే పండి సుందర్లాల్ కమిటీ అని వేశాడు. సుందర్లాల్ కమిటీ అర్థమైందన్నా? సుందర్లాల్ కమిటీని ఎట్టి పరిస్థితుల్లో కమిటీలను మర్చిపోతే మీకు మీరు నష్టం చేసుకున్నట్టే. కమిటీలు ఎప్పుడు వేశారు, ఎందుకు వేశారు, ఏ సందర్భంలో చేశారు, అర్థమైందంటే అది ఏ నివేదిక ఇచ్చింది అనే విషయాన్ని కూడా మీరు ప్రత్యేకంగా అధ్యయనించాలి. పండిట్ సుందర్లాల్ కమిటీ రేపు అడుగుతాడు ఏ కమిటీ ఇచ్చిన నివేదికను ఆధారంగా చేసుకొని చౌదరి ప్రభుత్వాన్ని అని బర్తరప్ చేయడం జరిగింది, వెనక్కి పిలిపించడం జరిగిందంటే సుందర్లాల్ కమిటీ ఇచ్చిన రిపోర్టును ఆధారంగా చేసుకొని, ఓకేనండి? అదేవిధంగా వెల్లోడి కాలం, వెల్లోడి 1949 సంవత్సరం నుంచి మన దగ్గర ప్రత్యేకంగా అంటే 1950 జనవరి 26 తారీఖు నుంచి మన దగ్గర వెల్లోడి ప్రభుత్వం నడిచింది. అది 52 వరకు నడిచింది. వెల్లోడి కాలంలో రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఎవరని అడిగాడు అంటే బూర్గుల రామకృష్ణారావు రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేశాడు. ఏపీ మరియు తెలంగాణలో నెంబర్ 1 కోచింగ్ సెంటర్ హరీష్ ది బెస్ట్ అకాడమీ క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ సందర్భంగా అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్. గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, ఆర్ఆర్పి, ఎన్టీపీసీ అన్ని కోర్సులపై ఈ డిస్కౌంట్ ఆఫర్ డిసెంబర్ 25 నుండి జనవరి 2 వరకు మాత్రమే. మరెందుకు ఆలస్యం? వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ ది బెస్ట్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. హరీష్ ది బెస్ట్ అకాడమీ. ఫోన్ 8 3 4 6 9 1 5. అదే వెల్లోడి ఏ రాష్ట్రానికి చెందిన వారని అడిగారు. కేరళ రాష్ట్రానికి చెందిన వారిని ప్రత్యేకం గుర్తుంచుకోవాలి. ఇంకోటి, వెల్లోడి పరిపాలనా కాలంలో, ఓకేనా, వెల్లోడి పరిపాలనా కాలంలో వచ్చినటువంటి ప్రత్యేకంగా ఆనాడు మన తెలంగాణ ప్రాంతంలో వచ్చిన వలసలు అంటే తమిళనాడు ప్రాంతం నుంచి ఆంధ్ర ప్రాంతం నుంచి వలసలు పెరగడంతో అది తర్వాత కాలంలో ఏ ఉద్యమానికి దారితీసింది అన్నాడు. అంటే 1952 ముల్కీ ఉద్యమానికి దారితీసిందని చెప్పి మనందరికీ తెలుసు. ఓకేనండి? చౌదరి కాలంలో కానీ వెల్లోడి కాలంలో కానీ దాదాపు 8,000 మంది ఉద్యోగస్తులు ఆంధ్ర ప్రాంతం నుంచి అంటే తమిళనాడు ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి రావటం జరిగింది. ఎందుకు వచ్చారంటే అప్పుడున్న పరిస్థితులు అలా వచ్చినాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు నిజాం నవాబులు ఉర్దూను రాజభాషగా చేసి తెలుగును అసలు పట్టించుకోపోయేసరికల్లా వెల్లోడి పాలనా కాలంలో తెలుగులో పాఠాలు బోధించాలంటే తెలుగు వచ్చిన వాళ్ళు ఎవరూ లేరు. అప్పుడు తెలుగు వచ్చిన వాళ్ళని ఎవరైనా ఇక్కడికి రండి అని చెప్తే అప్పుడు ఆంధ్ర నుంచి అదేవిధంగా మద్రాసు నుంచి తెలుగు భాష మీద అద్భుతమైన పట్టున్నోళ్ళు ఇక్కడికి ఉపాధ్యాయులుగా వచ్చారు. ఆ ఉపాధ్యాయులతో ఇలా తెలుగు నేర్పించాలని చెప్పడంతో దాదాపు 8,000 మంది ఉద్యోగస్తులు వివిధ రంగాల వాళ్ళు ఇక్కడికి వచ్చారు. వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు. అదే తర్వాత కాలంలో 52లో బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ కాలంలో ముల్కీ ఉద్యమానికి దారితీసింది. అదని మనందరికీ తెలిసిన విషయమే. నెక్స్ట్, 1952 ఎలక్షన్లు జరగటం, కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావటం. ప్రత్యేకం ఒకసారి ఎగ్జామ్లు అడిగాడు. 1952 ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ వాళ్ళు ఏ పార్టీ పేరు మీద పోటీ చేశారంటే పీపుల్స్ ఓకేనా, పీపుల్స్ ప్రోగ్రెసివ్ అని చెప్పి పీడిఎఫ్ అని పేరు పెట్టుకున్నారు. ఓకేనా, డెమోక్రటిక్ ఫ్రంట్ అని చెప్పి పేరు పెట్టుకున్నారు. ఆ పార్టీని పీడిఎఫ్ అనే పార్టీని ఏర్పాటు చేసినోడు ఎవడన్నాడు ఒకసారి? పీడిఎఫ్ మీద పోటీ చేశారనేది ఎవరిని అడిగినా చెప్తారు. కానీ కమ్యూనిస్ట్ వాళ్ళు పీడిఎఫ్ అనే పేరు మీద పోటీ చేయడానికి సలహా ఇచ్చి అంత కార్యరంగం సిద్ధం చేసిన వ్యక్తి ఎవరయ్యా అంటే
జయసూర్య, ఓకేనా? జయసూర్య అనేటటువంటి వ్యక్తి మన సరోజినీ నాయుడు కుమారుడు జయసూర్య చేసిన ప్రయత్నం అని చెప్పి మనం ప్రత్యేకం గుర్తుంచుకోవాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, తెలంగాణ రైతాంగ పోరాటం నడుస్తున్నప్పుడు కమ్యూనిస్టులు చేస్తున్న రైతాంగ పోరాటాన్ని నేను ఆపుతాను, నాకు 3 వారాలు గడివివ్వు అని చెప్పి చౌదరిని బతీలాడినటువంటి నాయకుడు ఎవరని కూడా ఒకసారి ఎగ్జామ్లో అడిగాడు జయసూర్య అని చెప్పి ప్రత్యేకంగా చెప్పారు. ఇంకోటి ఏంటంటే, తెలంగాణలో నిజాం నవాబులు పరిపాలన చేస్తున్నప్పుడు తెలంగాణ అండమాన్ అని చెప్పి ఏ జైలును అడిగారని చెప్పి ఒకసారి అడిగాడు. అండమాన్, తెలంగాణ అండమాన్ అని చెప్పి చర్లపల్లి జైలు, మన్ననూరు జైలు, అర్థమైనా, సోమాజీ కూడా అని చెప్పి ఎన్నో అడిగాడు. మన్ననూరు, మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి మన్ననూరుని తెలంగాణ అండమాన్ అనే పేరుతో పిలిచేవాళ్ళు. పండిట్ నరేంద్రను అక్కడ బంధిస్తేనే ఆయన అక్కడి నుంచి తరక్క నుంచి తప్పించుకొని వచ్చాడని కూడా మనందరికీ తెలుసు, ఓకేనండి? ఇలాంటి ప్రశ్నలు ఈ 1948-50 మధ్యకాలంలో వచ్చినాయి. అదేవిధంగా బూర్గుల రామకృష్ణ ప్రభుత్వ కాలంలో వచ్చినటువంటి ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమం కానీ, గోంగూర పచ్చడి గోబ్యాక్ ఉద్యమం కానీ, నాన్ ముల్కీ ఉద్యమం, ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అంటే 1952లో ముల్కీ ఉద్యమంలో భాగంగా ఇడ్లీ సాంబార్ గోబ్యాక్, గోంగూర పచ్చడి గోబ్యాక్ అనే ఉద్యమాలు వచ్చినాయి. ముల్కీ ఉద్యమం మొట్టమొదటిసారిగా ఏ జిల్లాలో వచ్చిందని చెప్తే వరంగల్ జిల్లాలో వచ్చిందని కూడా మనందరికీ తెలుసు. ఇలాంటి ప్రశ్నలు తరచుగా అడుగుతున్నాడు. నెక్స్ట్ విషయం ఏంటంటే, ముల్కీ ఉద్యమం సందర్భంలో అంటే 1952లో ముల్కీ ఉద్యమం సమయంలో తెలంగాణలో వచ్చిన ప్రత్యేకమైన ఉద్యమం ఏంటంటే, ఈ వచ్చిన సంఘటన ఏందయ్యా అంటే సిటీ కాలేజీ సంఘటన. సిటీ కాలేజీ సంఘటన అడగకుండా ఎట్టి పరిస్థితుల్లో ఉండడు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఈ దశ తెలంగాణ ఉద్యమంలో అంటే అవగాహన దశ తెలంగాణ ఉద్యమంలో ఖచ్చితంగా అడగటానికి అవకాశం ఉండేది ఏంటంటే 1952 ముల్కీ ఉద్యమం. ఈ టాపిక్ మీద అవగాహన లేకపోతే మీకు మీరు నష్టం చేసుకున్నట్లే. ఎలా? బూర్గుల రామకృష్ణారావు 1952 మార్చి 6వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇక రాజుకుంది తెలంగాణలో. ఏంది ముల్కీ ఉద్యమం రావటం, అర్థమైనా? ఆగస్టు కల్లా ఉద్యమం అన్ని జిల్లాలకు వ్యాపించటం, సెప్టెంబర్ 3వ తారీఖు నాడు సిటీ కాలేజీలో సంఘటన జరగటం. ఆ సిటీ కాలేజీ సంఘటనకి ఫలితం పర్యవసానంగా ఉస్మానియా హాస్పిటల్ దగ్గర 4వ తారీఖు నాడు సంఘటన జరగటం. దీన్నే 1952 ముల్కీ ఉద్యమంలో భాగంగా సిటీ కాలేజీ సంఘటన అనే పేరుతో చెప్తారు. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే, దాని కొనసాగింపు అడిగే ప్రశ్న ఏంటంటే, సిటీ కాలేజీ సంఘటన ఫలితంగా వేసినటువంటి కమిటీ ఏదంటాడు పింగళి జగన్మోహన్ రెడ్డి కమిటీ. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, 52 ఉద్యమం వరంగల్ ఉద్యమంతో పాటు సిటీ కాలేజీని గుర్తుపెట్టుకోవాలి, సిటీ కాలేజీతో పాటు పింగళి జగన్మోహన్ రెడ్డి కమిటీని గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? ఇది 1952 ఉద్యమం ఫలితంగా వచ్చింది సిటీ కాలేజ్ సంఘటన. సిటీ కాలేజ్ సంఘటన ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం వేసిన కమిటీ పేరు పింగళి జగన్మోహన్ రెడ్డి కమిటీ అని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ముల్కీలు ఎవరు, నాన్ ముల్కీలు ఎవరు అని చెప్పి పరిశీలన చేయడానికి క్యాబినెట్ సబ్ కమిటీని బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వం వేసింది. ఆ బూర్గుల రామకృష్ణారావు వేసిన సబ్ కమిటీకి ఎవరెవరు అయ్యా అంటే, మొయిదీనవాబ్ జంగు, కేవి రంగారెడ్డి, మేల్కొట్టే పూల్చంద్ గాంధీ అని ఒకసారి వాళ్ళ పేర్లు ఇచ్చి వాళ్ళు నిర్వహించిన పోస్టులు కూడా అడిగాడు జతపరచండి. అర్థమైందా? అప్పుడు వాళ్ళు ఏ శాఖను నిర్వహిస్తున్నారో కూడా అడిగి, ఇట్లాంటి ప్రశ్నలను ప్రత్యేకంగా మీరు అధ్యయనం చేయాలి, ఓకేనమ్మా? ఈ వీటితో పాటు 1956 కల్లా విశాలాంధ్ర ఉద్యమం రావటం, పెద్ద మనుషుల ఒప్పందం, పెద్ద మనుషుల ఒప్పందంలో ఆంధ్ర వాళ్ళు ఎవరు, తెలంగాణ వాళ్ళు ఎవరు అని చెప్పి ప్రత్యేకం గుర్తుపెట్టుకోవాలి. అది ఎక్కడ జరిగింది? హైదరాబాద్ హౌస్ ఢిల్లీలో జరిగింది. దానికి అప్పుడు అధ్యక్షత వహించింది గోవింద వల్లప్పంతు. అర్థమైందా? ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా మనం చదవాలి. నెక్స్ట్ విషయం ఏంటంటే, వీటితో పాటు ఎస్కే తారు కమిటీ, ఓకేనా? ఆంధ్ర రాష్ట్రం ఏర్పడేటప్పుడు ఏర్పడినటువంటి వేసిన కమిటీలు ఎస్కే తార్ కమిటీ కానీ, తార్ కమిటీ ఎందుకు ఏర్పాటు చేశారని క్వశ్చన్ మన తెలంగాణ చరిత్రలోనే ఎస్కే తార్ కమిటీ గురించి అడిగాడు. భారతదేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేయాలా వద్దా అని చెప్పి జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం వేసిన కమిటీ పేరు ఎస్కే తార్ కమిటీ అని చెప్పి మనం ప్రత్యేకం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా భారతదేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో ఏర్పాటు చేయొద్దని చెప్పింది ఏ కమిటీ అని చెప్పి కమిషన్ అని చెప్పాడు ఎస్కే తార్ కమిషన్. ఇప్పటివరకు 2014 సంవత్సరం వరకు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ప్రతి పోటీ పరీక్షల్లో రెగ్యులర్గా అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఎస్కే తార్ కమిషన్ అడుగుతున్నాడు. ఆ కమిషన్ ఎప్పుడు వేశారు అంటే 1948 జూన్లో వేశారు, ఓకేనా? జూన్ 17వ తారీఖు నాడు వేస్తే 1948 డిసెంబర్లో తన నివేదికనిచ్చింది. ఆ కమిషన్ ఎందుకు వేశారంటే, ప్రత్యేకంగా భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేయాలా వద్దా అని వేస్తే ఆ కమిషన్ ఏమని చెప్పింది, ఇప్పుడున్న పరిస్థితులు ఎట్టి పరిస్థితుల్లో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేయొద్దని చెప్పింది. అంతేకాదు, దేశ సమగ్రతను ఐక్యతను దృష్టిలో పెట్టుకుని జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాలు చేయొద్దు, ఇప్పుడు దేశంలో అలజడి ఉంది, ఎందుకు హైదరాబాద్ సమస్య కానీ, కాశ్మీర్ సమస్య కానీ, జమ్మూ కాశ్మీర్ సమస్య కానీ ఇవన్నీ ఉంటే పాకిస్తాన్ నుడికి మనం అవకాశం ఇచ్చినట్టయితే ఇప్పుడున్న రాష్ట్రాలను అట్ట పెట్టండి, ఎట్టి పరిస్థితులు దాన్ని మార్పులు చేర్పులు చేయొద్దని చెప్పింది ఎస్కే తార్ కమిషన్. అంతేకాదు, ఒక కొత్త రాష్ట్రాల ఏర్పాటు జరగటం అనేది అది భాషా ప్రయుక్త రాష్ట్రంగా చేయొద్దు, భాషను ప్రాతిపదికగా తీసుకుని కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయొద్దు, ఆర్థిక సౌలంబన
ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి సహజ వనరులు ఏంది, వ్యాపారం ఏంది, నీటిపారుదల సౌకర్యం ఏంది, ప్రజల స్థితిగతులు ఏంది, అవునా? వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి చెప్పితే ఒక భాష మాట్లాడుతున్నారని చెప్పి 10 కోట్ల మందిని తీసుకొచ్చి ఒక రాష్ట్రంలో పెట్టడం అనేది అవివేకం అని చెప్పి ఎస్కే తార్ కమిషన్ చెప్పింది. అది రేపు మిమ్మల్ని అడుగుతాడు. ఓకేనా నాన్న? నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నామ్మా, ఒకటే గుర్తుపెట్టుకోండి, స్టార్ కమిషన్ని మర్చిపోవద్దు, ఫజుల్ అలీ కమిషన్ని మర్చిపోవద్దు, అదేవిధంగా జయభారత రెడ్డి కమిటీని మర్చిపోవద్దు, సుందరేషన్ కమిటీని మర్చిపోవద్దు, గిరిగ్లాని కమిటీని మర్చిపోవద్దు, ప్రణబ్ ముఖర్జీ కమిటీని మర్చిపోవద్దు, చివరికి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసేటప్పుడు ఆంటోనీ కమిటీ అని చెప్పి కమిటీలు వేశారు. ఆంటోనీ 2 కమిటీలకు చైర్మన్గా ఉన్నాడు. ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోయినా ఆ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఆ కమిటీలు ఎందుకు వేశారు, వేయాల్సిన పరిస్థితి ఏమొచ్చింది, ఏ ప్రభుత్వం ఏర్పాటు చేసింది, ఏ రిపోర్ట్ ఇచ్చింది, ఆ ప్రభుత్వాలు అమలు చేశాయా లేదా అని ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి. అర్థమైనా? ప్రణబ్ ముఖర్జీ కమిటీ కానీ అర్థమైనా? ఇలాంటి వాటిని ఏది మర్చిపోవద్దని నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఎగ్జామ్లో ఏ కమిటీలు ఉండినా ఉండకపోయినా కూడా ఎస్కే తార్ కమిషన్ ఖచ్చితంగా ఉండాలి, జయభారత రెడ్డి కమిటీ కమిషన్ సంబంధించిన రిపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. తర్వాత నెక్స్ట్ గిరిగ్లాని కమిషన్. ఎందుకంటే జయభారత రెడ్డి కమిషన్ కానీ గిరిగ్లాని కమిషన్ కానీ ప్రత్యేకంగా ఏదంటే మనకి 610G సంబంధించినవి. 610G ఎన్టీ రామారావు గారు వేస్తే ఆ తర్వాత పెద్ద గొడవలైనవి. ఆ గొడవల పూర్వాపరాలతో వచ్చిందే ఈ జయభారత రెడ్డి కమిటీ అనేది. ఆయన ఇచ్చిన జయభారత రెడ్డి ఇచ్చిన కమిటీ రిపోర్ట్ని పట్టుకొని ఆయన వేసాడు అనుకోండి 610G. తర్వాత గిరిగ్లాని కమిటీని చంద్రబాబు నాయుడు గారు వేశారు. అది మనం ప్రత్యేకంగా అధ్యయనం చేయాలి. ఓకేనా? ఇప్పుడు వరకు మనం ఇప్పుడు చెప్పుకునే దాంట్లో ప్రత్యేకంగా 56ల విశాలాంధ్ర ఉద్యమం, ఆ తర్వాత విశాలాంధ్ర ఏర్పడటం, తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ స్టేటు, అదేవిధంగా ఆంధ్ర స్టేటు రెండు కలవటం, విశాలాంధ్ర 1956 నవంబర్ 1 నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడటం జరిగింది. ఇవన్నీ కూడా మీరు ప్రత్యేకంగా అధ్యయనం చేయాలి. ఓకేనా? ఎంత అద్భుతంగా క్వశ్చన్స్ ఇస్తుంటాడంటే డేటుతో ముడిపెట్టిస్తాడు, డేటు కూడా అడుగుతుంటాడు. ఇందాక నేను చెప్పాను, ఏది ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఉంటుంది, యథాస్థితి ఒప్పందం, స్టాండ్ స్టీల్ అగ్రిమెంట్ జరిగిన రోజు, తర్వాత హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ పైన నిషేధం విధించిన రోజు, ఓకేనా, హైదరాబాద్ జాయిన్ ఇండియా మూమెంట్ నిర్వహించిన రోజు, అయితే సోయబుల్లా ఖాన్ మరణించిన రోజు, ఇట్లా ప్రతిదీ కూడా డేటాతో అడగడానికి అవకాశం ఉంటుంది. ఇంతకుముందు ఇయర్స్ అడిగేవాడు, ఇప్పుడు డేటుతో సహా అడుగుతాడు. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలని చెప్పి దయచేసి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అదేవిధంగా 1956 తర్వాత మనకి విశాలాంధ్ర ఏర్పడిన తర్వాత ఏర్పడేటప్పుడు మీకు తెలుసు 1953 ఫజుల్ అలీ కమిషన్ ఏర్పాటు చేశారు. భారతదేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం మల్లేషన్ కమిటీ పేరు ఏంటంటే ఫజుల్ అలీ కమిషన్, ఎస్ఆర్సీ అంటారు, స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ అంటారు, రాష్ట్రాల పునర్విభజనీకరణ కమిషన్ అనే పేరుతో పిలుస్తారు. ఫజుల్ అలీ కమిషన్ ఏం చెప్పింది, కమిషన్ ఏముంది ప్రత్యేకంగా, తెలంగాణ హైదరాబాద్ స్టేట్ని ఆంధ్ర రాష్ట్రంలో కలపమన్నదా వద్దన్నదా, దాని మీద కూడా అద్భుతమైనటువంటి క్వశ్చన్స్ అడుగుతుంటాడు. ఓకేనా? రేపు మొన్న ఈ మధ్యకాలంలో టీఎస్పీసీ ఎగ్జామ్లో అడిగాడు, ఈ క్రింది కమిషన్ చైర్మన్ని ఖాన్ సాహెబ్, ఓకేనా, ఈ క్రింది కమిషన్ చైర్మన్ని ఖాన్ సాహెబ్ అనే పేరుతో పిలుస్తారన్నారు. ఈ క్రింది వారిలో ఎవరిని ఖాన్ సాహెబ్ అని పిలుస్తారన్నారు అంటే ఎస్కే తారు, ఫజుల్ అలీ, నెక్స్ట్ ఫజుల్ కమ్, తర్వాత మనకి ఎవరంటే ప్రణబ్ ముఖర్జీ, నెక్స్ట్ గిరిగ్లాని. ఓకేనా? ఈ క్రింది వారిలో ఎవరిని ఖాన్ సాహెబ్ అంటారంటే ఫజుల్ అలీని అంటారా, ఫజుల్ అలీని అంటారా, నెక్స్ట్ ఎవరు అబ్దుల్ మలిక్, తర్వాత ఇంకెవరు ఎస్కే తార్ని అంటారా, ఓకేనా, నెక్స్ట్ ఎవరయ్యా అంటే ప్రణబ్ ముఖర్జీని అంటారా, ప్రణబ్ ముఖర్జీని అంటారా, నెక్స్ట్ ఎవరయ్యా అంటే సుందరేషన్ అంటారా. సుందరేషన్ కమిటీ కూడా మీకు తెలుసు, జయభారత రెడ్డి కమిటీ వేసిన తర్వాత ఎన్టీఆర్ గారు మళ్ళీ ఒకటి వేశారు సుందరేషన్ కమిటీ అని 610G వేసేటప్పుడు. ఓకేనా? వీళ్ళలో ఎవరిని ఖాన్ సాహెబ్ అంటారని అడిగాడు. ఓకేనా? ఫజుల్ అలీని ఖాన్ సాహెబ్ అనేటటువంటి పేరుతో పిలుస్తారు. ఈయన ఎస్ఆర్సీ చైర్మన్గా పనిచేశారు. ఆయన ఏమని చెప్పిందంటే ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ స్టేట్ అనే పేరు మార్చండి అన్నాడు. 1950 జనవరి 26 నుంచి మన హైదరాబాద్ సంస్థానం అనేది హైదరాబాద్ స్టేట్ అయింది. అయితే ఈ హైదరాబాద్ స్టేట్ అలా కంటిన్యూ అవుతుంటే ఫజుల్ అలీ కమిషన్ ఏమని చెప్పిందో తెలుసా ఎస్ఆర్సీ రిపోర్ట్లో, ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ స్టేట్ పేరు మార్చి దానికి తెలంగాణ రాష్ట్రం అని పేరు పెట్టండి అన్నది. ఓకేనా? ఎందుకు పెట్టమన్నది అనేది దాని పూర్వపరాలు అన్నీ మనకి తర్వాత తెలుసుకుందాం. ఓకేనా? ఇట్లా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. నెక్స్ట్ విషయం ఏంటంటే 1969 తెలంగాణ ఉద్యమం. ఎంత అడగటానికి అవకాశం ఉండేది ఏంటంటే 36G. ఓకేనా? 36G జారీ చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరు, అసలు రవీంద్రనాథ్ ఏ రోజున నిరాహార దీక్ష చేశాడు, అసలు 1969 తెలంగాణ ఉద్యమం రావడానికి తక్షణ కారణం ఏంది, కేటీపీఎస్లో గొడవ విషయం కానీ,
అదే విధంగా తెలంగాణ 1969 తెలంగాణ ఉద్యమానికి ఆద్యుడిగా ఎవరిని చెప్తారంటే ఫస్ట్ పర్సన్ గా కొలిశెట్టి రామదాస్ అనేటటువంటి వ్యక్తిని చెప్తారు. కొలిశెట్టి రామదాస్ స్థాపించిన సంస్థ ఏంది ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. వీఅన్నిటినితో పాటు 1969 తెలంగాణ ఉద్యమ సమయం నడుస్తున్న సమయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏంది, సుప్రీంకోర్టు దానికి ఇచ్చిన పర్యవసానం తీర్పులేంది, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కాసు బ్రహ్మారెడ్డి అప్పుడు 1969 తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు కాసు బ్రహ్మారెడ్డి వేసినటువంటి కమిటీలు ప్రత్యేకంగా మనం గుర్తుంచుకోవాలి. అర్థమైందండి, ఆయన వేసినటువంటి 36 జీవో పూర్వపరాలు ఏంటి. అదేవిధంగా దీన్ని ఇంత గొడవలు జరుగుతుంటే టీపీఎస్ తెలంగాణ ప్రజాసంత అనేటువంటి సంస్థ ఇప్పుడు స్థాపించారు. ఆ సంస్థకు కీలక పాత్ర పోషించినటువంటి వారెవరు? అదేవిధంగా తెలంగాణ ఉద్యమ సమయంలో 1969 తెలంగాణ ఉద్యమ సమయంలో బాంబులు విసిరేసినటువంటి మహిళగా ఎవరిని, బాంబులు సరఫరా చేసిన మహిళగా ఎవరిని చెప్తారు? సంగం లక్ష్మీబాయమ్మ, తర్వాత సదాలక్ష్మ, పద్మజా నాయుడ. అర్థమైందండి. అదేవిధంగా ప్రత్యేకంగా కమలాదేవి అని చెప్పి ఎన్నోసార్లు క్వశ్చన్స్ అడిగాడు. 1969 తెలంగాణ ఉద్యమ సమయంలో బాంబులు సరఫరా చేసిన మహిళగా సదాలక్ష్మిని పిలుస్తారు, అది అర్థమైందండి. ఇలాంటి ప్రశ్నలు దాంతోపాటు మర్రిచెన్నారెడ్డి తెలంగాణ ఉద్యమంలోకి రావటం కానీ, ఉస్మాన్ యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమ సమయంలో రెండు వర్గాలుగా నాయకత్వం వహించటం కానీ, మల్లికార్జున్ కానీ అదేవిధంగా అనంతుల మదన్మోహన్ కానీ ఆ ఉద్యమాలకి నాయకత్వం వహించటం, అదేవిధంగా దళిత కుమార్ కమిటీ ఇచ్చిన రిపోర్టు కానీ, కుమార్ భార్గవ ఇచ్చిన రిపోర్టు కానీ, అదేవిధంగా అష్టసూత్ర పథకం, ప్రత్యేకంగా 1969 ఉద్యమ సమయంలో ఇందిరాగాంధీ తెలంగాణ అభివృద్ధి కోసం వేసినటువంటి కమిది సూత్రాలు ఏంటి, తెలంగాణ అభివృద్ధి కోసం ప్రకటించిన సూత్రాలు ఏందని చెప్పి, ఏ పంచసూత్రాలు, ఓకేనా, బి అష్టసూత్రాలు, సి 20 సూత్రాలు, డి 6 సూత్రాలు. అర్థమైందండి. ఇలా అడిగినటువంటి సందర్భాలు అడగొచ్చు, అడగనా అడుగుతూ ఉంటాడు. చూడండి, 1969 తెలంగాణ ఉద్యమ సమయంలో పంచసూత్రాలను ప్రకటించింది ఇందిరాగాంధీ, అష్టసూత్రాలను ప్రకటించిందా, 20 సూత్రాలు ప్రకటించిందా, 6 సూత్రాలు ప్రకటించిందా అంటే అర్థమైందా, అష్టసూత్రాలని ప్రకటించడం జరిగింది, ఓకేనండి. అదేవిధంగా ఇంకో ఇట్లా అష్టసూత్రాలను ప్రకటించిందన్న విషయం తెలుసు, దాని ప్రశ్న ఇంకో రకం కూడా మార్చొచ్చు. ఎలా అంటే, ఈ క్రింది సూత్రాలలో ఏ సూత్రానికి చట్టబద్ధత ఉందంటాడు. చట్టబద్ధత అంటే ఎవరు ముఖ్యమంత్రి అయినా ఈ సూత్రాలను మాత్రం ఖచ్చితంగా అమలు చేయాలి. చూడండి, ప్రశ్న మారుతున్న ఆన్సర్లు అయ్యే ఉన్నాయి. ఈ క్రింది సూత్రాలలో ఏ సూత్రానికి చట్టబద్ధత ఉందంటాడు. అంటే ఏ సూత్రానికి చట్టబద్ధత అంటే, ముఖ్యమంత్రులు ఎవరు వచ్చినా, ప్రభుత్వం ఏది కొనసాగినా ఖచ్చితంగా అమలు చేయాల్సిందే అని చెప్పిన సూత్రాలు ఏది అని రాజ్యాంగంలో పొందుపరిచినది ఏందయ్యా అంటే 6 సూత్రాలు. ఆంధ్ర వాళ్ళ కోసం ఇందిరాగాంధీ 1973 సంవత్సరంలో జారీ చేసిన 6 సూత్రాలు. ఆంధ్ర వాళ్ళ కోసం ఏంది, 69 తెలంగాణ ఉద్యమం వస్తే ఆంధ్ర వాళ్ళ కోసం ఇందిరాగాంధీ ఎలా జారీ చేసిందంటే, తెలంగాణ వాళ్ళు ప్రత్యేక తెలంగాణ కావలసిందే, విశాలాంధ్ర విశాలాంధ్ర అని చెప్పి మీతో కలిసి ఉన్నాం, మేము చాలా నష్టపోయినామని చెప్పి మా తెలంగాణకు సపరేటు రాష్ట్రం చేసుకుంటామని చెప్పి 69 పెద్ద ఎత్తున పోరాటం చేశారు. చేస్తే అప్పుడు ఇందిరాగాంధీ అష్టసూత్ర పథకాన్ని ప్రకటించారు. ఈ అష్టసూత్రం ఏంటంటే, అమలు చేస్తే చేస్తాం, లేకపోతే లేదు. రాజ్యాంగంలో కనుక నిర్దేశక నియమాలను ఉంటాయి, అమలు చేస్తే చేస్తాం లేదంటే లేదన్నట్టుగా ఇక్కడ మేము అమలు చేస్తే చేస్తాం లేకుంటే లేదని చెప్పి అష్టసూత్ర పథకాన్ని ప్రకటించారు. ఇవి ఏమీ ఉపయోగపడలేదు. కానీ 1972 వాళ్ళు ఆంధ్ర వాళ్ళు జయాంధ్ర ఉద్యమం తీసుకొచ్చారు. ఎందుకంటే పివి నరసింహరావు వచ్చిన తర్వాత పివి నరసింహరావు చేసిన సంస్కరణలో భూగరిష్ట పరిమితి చట్టం కానీ, అదేవిధంగా అగ్రకులాల వాళ్ళకి రిజర్వేషన్, ప్రత్యేకంగా కాంగ్రెస్లో సీట్లు ఇవ్వకపోవటం కానీ, అదేవిధంగా 1972 సంవత్సరం అక్టోబర్ 3 తారీఖు నాడు సుప్రీంకోర్టు ఫైనల్ రిపోర్ట్ ఇస్తూ ముల్కీ నిబంధనలు రాజ్యాంగబద్ధమే అని చెప్పి ఆ తీర్పుని ఘంటాపదంగా చెప్పడంతో ఆంధ్ర వాళ్ళకి కోపం వచ్చింది. వచ్చి మా బతికేదో మేము కర్నూలులో బతికే వాళ్ళం, అనవసరంగా మమ్మల్ని తీసుకొచ్చి ఆ హైదరాబాద్ ఉమ్మడి రాజధానిని పెట్టారు. ఈ హైదరాబాద్ను ఉమ్మడి రాజధాని చేసినప్పుడు మరి ముల్కీ చట్టాలు రాజ్యాంగబద్ధమని చెప్పి హైదరాబాద్ ఉద్యోగాలు హైదరాబాద్ వాళ్ళకి ఇస్తే మరి మా జీవితాలు ఏం కావాలి? అదే మేము ఆనాడు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు 1953 కర్నూలులోనే రాజధాని పెట్టుకొని ఇప్పటి వరకు కూడా అక్కడే ఉండుంటే కాస్త కూస్త మా భూములకి రేట్లు పెరిగాయి, మా డబ్బులను అక్కడ పెట్టుబడి పెట్టుకునే వాళ్ళం, మా అభివృద్ధి ఏదో మేము చూసుకునే వాళ్ళం, విశాలాంధ్ర తెలుగు వాళ్ళందరూ కలిసి ఉండాలని తీసుకొచ్చి మమ్మల్ని కలిపారు, ఇవాళ ఉద్యోగాలు లేవు, కేవలం మీరు బిజినెస్లో చేసుకోవాలి, మీరు హైదరాబాద్లో సెకండ్ గ్రేడ్ మనుషులుగా బతకాల్సి వస్తుంది, అలాంటప్పుడు మా బతుకులు ఎందుకు ఇక్కడ ఉండటం అని చెప్పి వాళ్ళు 72లో జయాంధ్ర ఉద్యమని 73లో తీసుకొచ్చారు. అద్భుతంగా నడిచింది, 108 రోజుల పాటు ఆ 3 నెలలు ఒక ఆట ఆడిచ్చారు. మొత్తానికి ఈ సమయంలో
వాళ్ళ ఉద్యమాన్ని ఆపటానికి ఇందిరా గాంధీ గారు ఆరు సూత్రాల పథకం అని చెప్పి చేశారు. రేపు అడుగు ఎగ్జామ్ అడుగుతాడు. ఈ సూత్రాలకు మాత్రం ఇందిరా గాంధీ చట్టబద్ధత ఇచ్చారు. అంటే ఎవరు వచ్చినా ఇది ఖచ్చితంగా అమలు చేయాలి అని. అర్థమైనా? ఇంత స్టోరీని నీకు తెలుసా తెలియదా అని చెప్పి ఈ క్రింది సూత్రాల్లో ఏ సూత్రానికి చట్టబద్ధత ఉందంటాడు. అర్థమైందనా? ఏ సూత్రానికి చట్టబద్ధత ఉందంటాడు. మళ్ళీ ఇంకో ప్రశ్న కూడా అడగొచ్చు. ఏంటంటే, టీపీఎస్ పేరు మీద ఎలక్షన్లో పోటీ చేసిన మర్రి చెన్నారెడ్డి, అంటే మర్రి చెన్నారెడ్డి పోటీ చేయలేదు, వేరే వాళ్ళతో పోటీ చేపించి అత్యధిక స్థానాలను గెలుపొందినటువంటి మర్రి చెన్నారెడ్డి, 10 మందిని గెలుచుకున్న మర్రి చెన్నారెడ్డి ఇందిరాగాంధీ మీద ఒత్తిడి తీసుకొచ్చినటువంటి సూత్రాలు ఏంటంటాడు. ఇందిరాగాంధీ మీద ఒత్తిడి చేసి తెలంగాణ అభివృద్ధి కోసం మర్రి చెన్నారెడ్డి తీసుకొచ్చిన సూత్రాలు ఏందయ్యా అంటే పంచసూత్రాలు. చూడండి, 69 ఉద్యమ సమయంలోనేమో 1969లో అష్ట సూత్రాలు, 1973లో 6 సూత్రాలు, ఓకేనా, 1971లో పంచసూత్రాలు. ఇట్లా మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోవాలంటే ఒక స్టోరీలాగా అధ్యయనం చేసి దాన్ని ఎంతవరకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుందో దాన్ని మళ్ళీ బిట్ల రూపంలో మార్చుకుంటే కానీ మీకు అవగాహన వస్తుంది. అంటే బిట్లని బిట్ల రూపంలో చదివితే మాత్రం మీరు న్యాయం చేయలేరు. దాని స్టోరీలాగా అద్భుతంగా చదువుకొని దాన్ని మళ్ళీ తర్వాత మీకు అనుకూలంగా మార్చుకోవాలమ్మా. ఓకేనమ్మా? ఇది 1969లో తెలంగాణ, ఏది మనం ఇందాక తెలంగాణ దశని 3 రకాలకు విభజించాలన్నాం. అర్థమైనా? ఒక దశ 1948 నుంచి 1970 వరకు. దీన్ని అవగాహన దశ అంటారు. దీన్ని ఐడియా ఆఫ్ తెలంగాణ అనే పేరుతో పిలుస్తారు. నెక్స్ట్ 1971 to 1990 ఈ దశని ఏమంటారంటే సమీకరణ దశ అంటారు. సమీకరణ దశ అంటే ఈ దశలో తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుందామని గట్టి పోరాటం చేశారు 1969 నుంచి 1970. తర్వాత మళ్ళీ నీరు గారిపోయింది, అంతా చీకటి అయిపోయింది. ఈ దశలో తెలంగాణ గురించి ఒక్క రాజకీయ నాయకుడు కూడా పోరాటం చేయలేదు. కేవలం మేధావులు, విద్యావంతులు, స్వచ్ఛంద సంస్థలు, అది కూడా ఇకనైనా తెలంగాణ ప్రజల్లో మార్పు తీసుకురావాలి, సమైక్యాంధ్ర అనే పేరుతో అందరూ కలిసి ఉండటం వల్ల తెలంగాణలో కొన్ని రాజకీయ పార్టీలు ఇక్కడ తిష్టేసి కొంతమందిని ఇక్కడ మేపటం వల్ల ఆంధ్ర ప్రజలందరూ మోసం చేయలేదు. తెలంగాణ వాళ్ళని ఆంధ్ర రాజకీయ నాయకులందరూ మోసం చేయలేదు. కొన్ని వర్గాల వాళ్ళు తెలంగాణని మోసం చేస్తుంటే అప్పుడు వాళ్ళ మీద కోపంతో మళ్ళీ తెలంగాణలో ఉన్న కొంతమంది పోరాటాలు చేశారు. ఈ టైంలో ఎవ్వరూ కూడా తెలంగాణ అని చెప్పి, జై తెలంగాణ అని చెప్పి తెలంగాణకు చెందిన ఒక్కడు కూడా పోరాటం చేయలేదు. ఒక్క రాజకీయ నాయకుడు కూడా పోరాటం చేయలేదు. అందరూ కూడా ఎన్టీ రామారావు పెట్టిన తెలుగుదేశం పార్టీలో చేరి వాళ్ళ స్వలాభం వాళ్ళు చూసుకొని తెలంగాణ ప్రజల గురించి పట్టించుకోలేదు ఒక్క నిద్రమకోడు కూడా. అర్థమైనా? ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఎన్టీ రామారావు పెట్టిన తెలుగుదేశం పార్టీ పెడితే ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టి అందరికీ మినిస్టర్ పోస్టులు ఇచ్చిండు. రామారావు నాగస్వరం వస్తుంటే ఈ తెలంగాణ నిద్రమొక్కాలన్నీ కూడా నాట్యం చేసుకుంటూ ఉన్నాయి రాజకీయ నాయకులందరూ కూడా. ఆ సమయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందిరా, మీకు అర్థం కావట్లేదు, మీకు ఇచ్చిన కాంట్రాక్టు, మీకు ఇచ్చిన రాజకీయ పదవులు, మీకు ఇచ్చిన ఎంపీ టికెట్లు తీసుకొని మీరు మురిసిపోతున్నారు, కానీ మన అస్తిత్వానికే దెబ్బ తగులుతుందిరా అని చెప్పి అద్భుతమైనటువంటి మళ్ళీ పోరాటాలు వచ్చినాయి. అర్థమైందండి? ఎంతోమంది మళ్ళీ పోరాటాలు తీసుకొచ్చారు. అదేవిధంగా ఇరిగేషన్ రంగంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్పి పోరాటాలు చేసిన వాళ్ళు ఉన్నారు. జలసాధన సమితిని పెట్టిన దుచ్చర్ల సత్యనారాయణ కానీ. అర్థమైందండి? భూపతి కృష్ణమూర్తి ఎప్పుడో చెన్నారెడ్డి గాలికి వదిలేసినటువంటి టీపీఎస్ పార్టీని మళ్ళీ తన భుజస్కంధాల మీద తీసుకొని నడిపించినటువంటి తెలంగాణ, ప్రత్యేకంగా మన వరంగల్ ప్రాంతానికి చెందినటువంటి భూపతి కృష్ణమూర్తి కానీ తెలంగాణ టీపీఎస్ని మళ్ళీ రీస్టార్ట్ చేయటం కానీ. అర్థమైందండి? ఇలాంటి వాళ్ళు కొన్ని పోరాటాలు చేశారు. అదేవిధంగా ఎన్టీ రామారావు గారు తెలంగాణకి అన్యాయం చేస్తున్న తెలంగాణకు అన్యాయం చేస్తుందని చెప్పి ప్రతాప్ కిషోర్ నాయకత్వంలో ఢిల్లీకి పాదయాత్ర చేయటం కానీ, ఓకేనా, దానికి వందే మాత్రం రామచంద్రరావు కానీ, ఓకేనండి, ఇలాంటి వాళ్ళు ఇదని సహకారం చేయటం కానీ ఇవంతా కూడా ఈ టైంలో జరిగింది. ఓకేనా? సమీకరణ దశ. ఈ టైంలో పివి నరసరావు ముఖ్యమంత్రిగా తెలంగాణ కొన్ని మేలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి తెలంగాణ కొన్ని అన్యాయాలు చేసిన సంఘటనలు ఉన్నాయి. అవునా? తెలంగాణకి నీళ్లు లేవురా, కృష్ణా జిల్లాకి నీరు, కృష్ణా జలాలు తెలంగాణ నుంచి పోతున్నా కూడా గలగలా కృష్ణమ్మ వినిపిస్తుంది, కానీ వాటిని పట్టుకోవటానికి మాకు అవకాశం లేదు, తాగటానికి నీళ్లు లేక అల్లాడిపోతున్నామని నల్గొండ జిల్లాలోని రైతులు, అదేవిధంగా తాగునీరు లేక జనాలు ఏడుస్తుంటే, ఫ్లోరైడ్ సమస్యతో ఏడుస్తుంటే రామారావు మాత్రం ప్రెస్టేజ్కి వెళ్ళి రాయలసీమతో పాటు ప్రత్యేకంగా మద్రాసుకి, రాయలసీమకి ఎంత ఉపయోగపడిందో నాకు తెలియదు కానీ మద్రాసులకి సాగునీరు తాగునీరు అని చెప్పి తెలుగుగంగ ప్రాజెక్ట్ అని చెప్పి ఒక ప్రాజెక్టుని స్టార్ట్ చేయటం, ఇక్కడ తెలంగాణ వాళ్ళు మేము అన్యాయం అయిపోతున్నాం అయ్యా,
తెలుగుగంగని మద్రాసు నిర్దేశపోతున్నావు మరి ఇక్కడ నీ తెలుగుదేశం పార్టీ గెలవడానికి మా తెలంగాణ వాళ్ళు కూడా ఓట్లేస్తున్నారు కదా అని చెప్తే రామారావు లెక్క చేయకపోటం ఆ తెలుగుగంగ ప్రాజెక్టుని పనులు చేపట్టడానికి తెలంగాణ వాళ్ళని కొంతమందిని అక్కడి పంపిస్తే రాయలసీమలో గొడవ చేయటం రాయలసీమలో గొడవ ఫలితంగా ఇక్కడ తెలంగాణ వాళ్ళు 1969 మళ్ళీ 83 4వ సంవత్సరంలో మళ్ళీ పోరాటానికి సిద్ధపడుతున్న సమయంలో రామారావు 16G వేద్దాం అని చెప్పి సెపరేట్ గా జయభారత్ రెడ్డి కమిటీ నియమించటం ఇది ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు జయభారత్ రెడ్డి కమిటీ అనేటటువంటిది లేకుండా ఎగ్జామ్ పేపర్ ఉండదు ఓకేనా ఇందులో మనం ఏ రాజకీయ నాయకుని విమర్శించొద్దు అర్థమైనా ఏ కమిటీని విమర్శించొద్దు ఏ పార్టీని విమర్శించొద్దు మనకి మన టాపిక్లు ముఖ్యం ఎవడి ఆడబోతే మనకెందుకు మనకి మార్కులు ముఖ్యం ఓకేనా ఎన్టీ రామారావు గారు జయభారత్ రెడ్డి కమిటీని ఏయటం జయభారత్ రెడ్డి కమిటీ ఇప్పటికి ఎగ్జామ్లో ఎన్నోసార్లు అడిగాడు ఈ క్రింది కమిటీలలో ఓకేనా ఈ క్రింది కమిటీలు ఏ కమిటీని ఆఫీసర్స్ కమిటీ అని పిలుస్తారంటాడు ఆఫీసర్స్ అర్థమైనా వాళ్ళు రాజకీయ నాయకులు కాదు జయభారత్ రెడ్డి కమిటీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ముగ్గురు కూడా ఆఫీసర్స్ అందుకని వాటిని ఆఫీసర్స్ కమిటీ అనే పేరుతో పిలుస్తారు ఓకేనా ఇలాంటి క్వశ్చన్స్ అడిగాడు అదేవిధంగా జయభారత్ రెడ్డి కమిటీకి జయభారత్ రెడ్డి కమిటీ ఇచ్చిన నివేదికని ఆయన ఏమని చెప్పాడు జయభారత్ రెడ్డి కమిటీ తన నివేదిక ఏమంది తెలంగాణలో ఆంధ్ర వాళ్ళు అంటే రాయలసీమాంధ్ర వాళ్ళు 58962 మంది 58962 మంది ఉద్యోగాలు చేస్తున్నారు జోనల్ వ్యవస్థకు విరుద్ధంగా అని చెప్పాడు అసలు జోనల్ వ్యవస్థ ఏందనంటే కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి 1975లో ఇందిరాగాంధీ మనకి జలగం వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ సమస్యలన్నిటి పరిష్కారం చేద్దాం తెలంగాణ ఉద్యోగాలు తెలంగాణకి కోస్తా ఉద్యోగాలు కోస్తాకి రాయలసీమ ఉద్యోగాలు రాయలసీమకి సపరేట్కు దక్కి ఎవరి ఉద్యోగాలు వాడు చేసుకుంటే గొడవే రాదు ఎందుకంటే ఒకసారి వాడుకు తెలంగాణ ఉద్యమాన్ని గొడవ చేసిండు ఒకసారి ఈడు జయాంధ్ర ఉద్యమాన్ని గొడవ చేసిండు ఇక రోజు ఇదే పని అని చెప్పి అసలు ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయి అంటే ఉద్యోగాల దగ్గర వస్తున్నాయి అని చెప్పి కొంతమంది మేధావుల సలహాలు తీసుకొని 1975లో జోనల్ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు ఇందిరాగాంధీ ఆ జోనల్ వ్యవస్థ ప్రకారం లోకల్ నాన్ లోకల్ అని పెట్టి లోకల్లో నీకు ఇన్ని అవకాశాలు ఉంటాయి నాన్ లోకల్ నువ్వు ఎక్కడైనా రాసుకోవచ్చు అని చెప్పి అవకాశం ఇస్తే ఆ జోనల్ వ్యవస్థకి తూట్టుబడిచారు ఎన్టీ రామారావు పరిపాలన కాలంలో కొంతమంది ఆ దానివల్ల తెలంగాణలో మళ్ళీ అసంతృప్తి వచ్చింది ఆ అసంతృప్తి ఫలితంగానే జయభారత్ రెడ్డి కమిటీ వేయటం జయభారత్ రెడ్డి కమిటీ ఇచ్చిన రిపోర్ట్ను ఆధారంగా చేసుకొని అది కరెక్టా లేదా అని చెప్పి ఏకసభ్య కమిటీ ఏది సుందరేషన్ కమిటీ ఎగ్జామ్లో ఎన్నోసార్లు అడిగాడు ఈ క్రింది వాటిలో ఏది ఏకసభ్య కమిటీ అని అడిగాడు ఈ క్రింది వాటిలో ఏది ఏకసభ్య కమిటీ జయభారత్ రెడ్డి కమిటీ సుందరేషన్ కమిటీ ప్రణబ్ ముఖర్జీ కమిటీ గిరిగ్లాని కమిటీ అనుకోడు అది కూడా ఏకసభ్య కమిటీ ఓకేనా లేకపోతే ఆంటోనీ కమిటీ ఓకేనా సుందరేషన్ కమిటీ అనేటటువంటిది ఏకసభ్య కమిటీ సుందరేషన్ కమిటీని ఎందుకు వేశారంటాడు జయభారత్ రెడ్డి కమిటీ ఇచ్చిన రిపోర్టును పునఃపరిశీలన చేయడం కోసం ఏర్పాటు చేసిన కమిటీ సుందరేషన్ కమిటీ ఓకేనా సుందరేషన్ కమిటీ ఇచ్చిన నివేదికని ఆధారంగా చేసుకొని ఎన్టీ రామారావు 1985వ సంవత్సరం వేసిన కమిటీ పేరు ఏందయ్యా అంటే వేసిన జీవో ఏంటంటే 16G 16G ఎవరి కోసం వేశారంటాడు తెలంగాణ వాళ్ళ కోసం వేశాడు ఓకేనా ఇదంతా కూడా మనం 1971 to 1990 వరకు చెప్పుకోవాలి దాంతోపాటు ప్రత్యేకంగా మనకి మూడో దశ ఓకేనా మూడో దశ తెలంగాణలో ఇది సమీకరణ దశగా ఇది రెండో దశ మూడోది ఏంటంటే 1991 to 2014 ఓకేనా ఈ దశని ఏమంటే రాష్ట్ర అవతరణ దశ అంటారు రాష్ట్ర అవతరణ దశ అంటే ఏ రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశ ఈ దశలో మళ్ళీ రాజకీయ వేడి పుట్టుకుంది ఒకప్పుడు ఎన్టీ రామారావు నాగస్వరం ఊదుతుంటే అందరూ నాట్యం చేసుకుంటూ ఉన్నారు తెలంగాణ నిద్రమొక్కాలని చెప్పినాం కానీ ఇప్పుడు మళ్ళీ లేచారు తెలంగాణలో ఎంత దుర్మార్గమైనటువంటి విధానం అంటే ఇది ఆంధ్ర వాళ్ళ దోపిడీ వల్ల జరిగిందో జరగదో మనకు తెలియదు కానీ ఈడ ఏ రాజకీయ నాయకుడైనా కూడా చేసింది ఏంటంటే వాళ్ళకి పదవులు రాకపోయినా కోరుకున్నటువంటి అవకాశాలు లేకపోతే ఒక్కసారిగా ప్రతి నిద్రమొక్కడికి గుర్తుకొచ్చేది ఏంటంటే జై తెలంగాణ జై తెలంగాణ అంటే 2001వ సంవత్సరంలో కేసీఆర్ రాజకీయ ఏది కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ పెట్టేంత వరకు తెలంగాణ ఉద్యమం అనేటటువంటిది ఒక రాజకీయ నిరుద్యోగులకు వేదికగా మిగిలిపోయింది రాజకీయ నిరుద్యోగులకు వేదికగా మిగిలిపోయింది ఈవెన్ కేసీఆర్ కూడా అలాగే కాకపోతే ఏనం గట్టిగా తెగేదాకా లాగాడు కానీ మిగతా వాళ్ళు మాత్రం బిస్కెట్లు అయితే సడీ సప్పిల్ లేకుండా కూర్చున్నారు దానిలో చూడండి చెన్నారెడ్డి అసలు టీపీఎస్ పెట్టడానికి కారకుడే ఆ టీపీఎస్ని రాజకీయ పార్టీగా తీర్చిదిద్దడానికి కారణమే ఆయన మినిస్టర్ ఆయనకు ఉన్నటువంటి అవకాశాలు కోల్పోవటం తర్వాత చూడండి ఇంద్రారెడ్డి
ఓకేనా పటోలేంద్రారెడ్డి జై తెలంగాణ పార్టీని పెట్టండి పాపం జయశంకర్ సార్ని కొండా మాధవరెడ్డిని పిలుచుకొని మీరు నాకు సిద్ధాంత కర్తలుగా ఉండండి నీ నిరగదీత అని చెప్పి జై తెలంగాణ పార్టీ పెట్టిండు కానీ 2 సంవత్సరాలు అతిగతి లేకుండా పోయింది నెక్స్ట్ విషయం ఏందయ్య అంటే ప్రత్యేకం జానారెడ్డి 1991 లో జానారెడ్డిని తెలుగుదేశం పార్టీ నుంచి తీసవతలబడితే ఆయన గత్యంతరం లేక తెలంగాణ ఫోరం అని పెట్టిండు ఆ తర్వాత తెలుగునాడని పార్టీ పెట్టిండు ఓ ఎన్నో డ్రామాలు ఆడి దాన్ని పక్కన పడేశాడు అర్థమైనా 1991 మర్రి చెన్నారెడ్డి రాజకీయ నిరుద్యోగుడిగా ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని భుజాన వేసుకుండు నెక్స్ట్ జానారెడ్డి అలాగే చేసిండు నెక్స్ట్ ఇంద్రారెడ్డి అలాగే చేసిండు నెక్స్ట్ మహబూబ్నగర్ జిల్లాలో వనపర్తి నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి చిన్నారెడ్డి ఆయన ప్రత్యేకంగా తెలంగాణ లెజిస్లేటివ్ ఫోరం అని చెప్పి ఓ పార్టీ పెట్టిండు వైఎస్ రాజశేఖర రెడ్డి శిష్యరికంలో ఉండి అప్పుడు ఆయన చిన్నారెడ్డి గారు అడాగుడి చేసి నేను తెలంగాణకి న్యాయం చేస్తానని చెప్పి ప్రత్యేకంగా పోరాటం చేశాడు కాకపోతే చంద్రబాబు నాయుడు పరిపాలనా కాలంలో దొమ్మగూడెం ప్రాజెక్ట్ విషయంలో కానీ అదేవిధంగా తెలంగాణకి ఫ్లోరైడ్ సమస్య నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ సమస్య మీద కానీ ఇరిగేషన్ ప్రాజెక్టులో చంద్రబాబు నాయుడు చేస్తున్న దుర్మార్గాల గురించి ఆయన కొంతవరకు పోరాటం చేసిన మాట అయితే వాస్తవం ఇట్లా రాజకీయ నాయకులు మళ్ళీ ఈ టైం నుంచి పుంజుకున్నారు ఈ విధంగా చేస్తున్నప్పుడు 2001వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర సమితిని కేసీఆర్ స్థాపించటం ఆయన స్వలాభం కోసం పార్టీని పెట్టినప్పటికీ కూడా ప్రజలు ఆయన మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేటటువంటి ప్రయత్నం చేశాడు అంటే ఆ రోజు కరీంనగర్లో తెలంగాణ రాష్ట్రం సమితి గురించి మీటింగ్ పెట్టేటప్పుడు చెప్పాడు ఏమని తెలంగాణ ఉద్యమాన్ని మధ్యలో ఆపితే రాళ్ళు తీసుకుని నన్ను కొట్టనని చెప్పిండు ఆ ఉద్యమాన్ని ఆయన కరెక్ట్గా నడిపించటం ప్రజలు కూడా చూడండి ఎంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసమో వాళ్ళు రాజకీయ నిరుద్యోగులుగా అయినప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని లేపినప్పుడు ప్రజలు ప్రతిసారి వాళ్ళని మోసం చేస్తాం ప్రజల్ని మోసం చేస్తున్న ప్రజలు మాత్రం నాయకుడిని ఎప్పుడూ మోసం చేయలేదు అది జానారెడ్డి కావచ్చు చిన్నారెడ్డి కావచ్చు ఇంద్రారెడ్డి కావచ్చు కేసీఆర్ కావచ్చు ఎవరు ఉద్యమం చేస్తున్నా కూడా వెనక కొండను తండగా నిలబడి గెలిపించారు ముఖ్యంగా 2006వ సంవత్సరంలో కేసీఆర్ని కరీంనగర్ లోక్సభ స్థానం నుంచి ఓడించాలని చెప్పి అన్ని పార్టీలు అన్ని ప్రాంతాలు రాజకీయ సిద్ధాంతాలు అన్నీ పక్కన పెట్టి మనుషులందరూ ఒకటే ఆయన ఓడించాలని ప్రయత్నం చేసినా కూడా కరీంనగర్ ప్రజలు 200,000 మెజార్టీతో కేసీఆర్ని గెలిపించటం అనేది తెలంగాణ అస్తిత్వానికి నిదర్శనం తెలంగాణ వేడి వాడి ఢిల్లీకి తాకటానికి అది కరెక్ట్గా తగిలిందని మనం ప్రత్యేకం చెప్పవచ్చు ఆ విజయం మొత్తానికి అప్పటి నుంచి తెలంగాణ అనేటటువంటి కోర్టు మా బాలు ఏ పార్టీ కోర్టులో ఉంటుందా అని చూసుకున్నారు దానికి ఇష్టం ఉన్నా లేకపోయినా అన్ని పార్టీలు కూడా తెలంగాణకి మద్దతు పలకటం ఓకేనా దానికి కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ సై అంటాం మొత్తానికి 2014 సంవత్సరం నాటికి వేడి పుట్టింది ఈ సమయంలో ఎన్నో కమిటీలు ఓకేనండి ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం టీఆర్ఎస్ పార్టీని ఎన్టీఆర్ కేసీఆర్ స్థాపించగానే తెలంగాణకి ఏదో న్యాయం చేద్దామని చెప్పి 2001వ సంవత్సరంలో గిరిగ్లాని కమిటీని ఏర్పాటు చేయటం రేపు ఎగ్జామ్లు అడుగుతారు ఎవడే ఆడపోతే మనకి ఎందుకంటే ఈ రాజకీయ నాయకుడు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ బిట్లు కావాలి మీకు అవగాహన కోసం చెప్తున్నా నేను 2001వ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు వేసిన కమిటీ పేరు గిరిగ్లాని కమిటీ అంటాడు రేపు ఎగ్జామ్లు అడుగుతాడు గిరిగ్లాని కమిటీని ఎందుకు వేశారంటాడు అంటే 16G1 పునఃపరిశీలన చేయటం కోసం వేసిన కమిటీ పేరే గిరిగ్లాని కమిటీ గిరిగ్లాని ఎవరో కాదు మనం ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకున్నాడు ఓకేనా మన తెలంగాణ బిడ్డే ఒక విధంగా చెప్పాలంటే ఎక్కడో పుట్టుకు వచ్చాడు కానీ తెలంగాణలోనే ఉన్నారు ఓకేనా ఆయన గిరిగ్లానితో ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ గిరిగ్లాని కమిటీ ఏమని చెప్పిందంటే తెలంగాణలో 250,000 మంది ఆంధ్ర వాళ్ళు ఉద్యోగం చేస్తుండ్రని చెప్పింది తెలంగాణలో అర్థమైన జోనల్ వ్యవస్థకు విరుద్ధంగా చేస్తున్నాడు అసలు నాకు చంద్రబాబు నాయుడు 90 రోజులు కాలపరిమితి ఇచ్చాడు ఈ 90 రోజుల్లో ఆనాడు హైదరాబాద్లో అంటే క్యాపిటల్ సిటీలో అన్ని సంస్థలు మొత్తం కలిపి 250 సంస్థలు ఉంటే నాకు కొన్ని 53 సంస్థలు మాత్రమే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాయి అసలు లోకలో ఎవరు మీ ఆఫీసులో పనిచేస్తుంది నాన్ లోకలో ఎవరు అని చెప్పి చేస్తే నాకు కేవలం 53 సంస్థలే తమ నివేదికని ఇచ్చిన మిగతా వాళ్ళు అసలు పట్టించుకోలేదని చెప్పాడు గిరిగ్లాని ఏదేమైనా కూడా రేపు ఎగ్జామ్లు అడుగుతాడు 2001లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన కమిటీ పేరు గిరిగ్లాని కమిటీ ఆ కమిటీకి ఆయన ఇచ్చిన కాలపరిమితి ఎంతంటే 90 రోజులు ఆ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాన్ని 8 సంవత్సరాలు పొడిగించాడంటే 2003వ సంవత్సరం పొడిగించారు ఆ తర్వాత 2004వ సంవత్సరాలు ఎలక్షన్ రావటం టీఆర్ఎస్ పార్టీ 2004 కల్లా తెలుగుదేశం పార్టీని పక్కన పెట్టి కాంగ్రెస్తో పొత్తు గలపటం కాంగ్రెస్తో అందరూ కలిసి రాజకీయాల్లో మళ్ళీ ఎలక్షన్లో పాల్గొనటం 2004వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావటం తెలంగాణని ఖచ్చితంగా ఇస్తామని చెప్పి ఎలక్షన్ టైంలో
పరీక్షలు జరపటం తర్వాత మాయ చేయటం ఇవన్నీ మనకు తెలిసిన విషయమే. రేపు ఎగ్జామ్లు అడుగుతాడు. 2001వ సంవత్సరంలో టిఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి కేసీఆర్ చేసినటువంటి బహిరంగ సభలు కానీ తెలంగాణ ప్రత్యేకంగా వరంగల్లో జైత్రయాత్ర ఎప్పుడు పెట్టారు, నల్గొండలో జైత్రయాత్ర ఎప్పుడు పెట్టారు, కరీంనగర్లో ప్రత్యేకంగా తెలంగాణ ఆవిర్భావం, అదేవిధంగా జలదృశ్యం అంటే ఏందంటాడు, అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీ 2001వ సంవత్సరంలో ఏర్పడినప్పుడు తన ఇంటిలో ఒక రూమ్ని కార్యాలయంగా ఇచ్చినటువంటి ఈ క్రింది వ్యక్తి ఎవరైనా అడిగిన చాలా సార్లు అడిగాడు జలదృశ్యం అంటే ఏందని అడిగాడు. ఒక పుస్తకము, ఒక సాగరము, ఒక నది, ఒక భవనం అని ఎన్నోసార్లు అడిగాడు. టీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ సాయదంటే వాళ్ళు తాత్కాలిక గుర్తు ఏందన్నాడు, అంటే నాగలి పట్టిన రైతన్న వాళ్ళ తాత్కాలిక గుర్తు, తర్వాత కార్ అనేది వాళ్ళకి తర్వాత అధికారిక గుర్తయింది, శాశ్వత గుర్తు. నెక్స్ట్ విషయం ఏంటంటే వీళ్ళతో పాటు టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ పెట్టడంతో పాటు మళ్ళీ మిగతా పార్టీలు ఎవరంటే విజయశాంతి తల్లి తెలంగాణ పార్టీ, ఆలి నరేంద్ర టీఎస్ఎస్ పార్టీ, ఒకేనా టీఎస్ఎస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీలో ఆలి నరేంద్ర ఎప్పుడు విలీనం చేశాడు, అదే తల్లి తెలంగాణ పార్టీని విజయశాంతి టీఆర్ఎస్ పార్టీలో ఎప్పుడు విలీనం చేసింది, 2009వ సంవత్సరంలో కేసీఆర్ ఎక్కడి నుంచి పోటీ చేశాడు, విజయశాంతి టీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఎక్కడి నుంచి పోటీ చేసింది, ఇలాంటి ప్రశ్నలతో పాటు మనం ప్రత్యేకంగా పాటలు, తెలంగాణ ఉద్యమంలో వచ్చినటువంటి పాటలని మనం ప్రత్యేకంగా అధ్యయనం చేయాలి, తెలంగాణ వంటకాలని అద్భుతంగా అధ్యయనం చేయాలి. అదేవిధంగా కేసు 2004వ సంవత్సరం అధికారంలోకి వచ్చినటువంటి యూపీఏ ప్రభుత్వం, మన్మోహన్ సింగ్ ప్రభుత్వము తెలంగాణ పైన ఏకాభిప్రాయం సాధించడానికి వేసిన కమిటీ పేరుని ఎన్నోసార్లు అడిగాడు. 2005వ సంవత్సరంలో వేసినటువంటి ప్రణబ్ ముఖర్జీ కమిటీ ఏకసభ్య కమిటీయా, ద్విసభ్య కమిటీయా, త్రిసభ్య కమిటీ అని అడిగాడు. అంటే త్రిసభ్య కమిటీ, ఒక చైర్మను, ఇద్దరు సభ్యులు, ఓకేనా, రఘువంశ ప్రసాద్ ఒకడు. నెక్స్ట్ విషయం ఏంటంటే ఇంకొక ఆయన ఎవరై అంటే ముర్సోలి మారన్ కుమారుడు అయినటువంటి దయానిధి మారన్ అనేటువంటి వాడు దాంట్లో సభ్యుడు, ఓకేనా. ఇలాంటి వాళ్ళు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. ఆ ఏకసభ్య త్రిసభ్య కమిటీ అయినటువంటి ప్రణబ్ ముఖర్జీ కమిటీ తన నివేదికలో ఎన్ని పార్టీలు తెలంగాణకు అనుకూలంగా నివేదికని ఇచ్చాయని చెప్పాడు. అదేవిధంగా ప్రణబ్ ముఖర్జీ కమిటీకి చివరిగా తెలంగాణకి మద్దతుగా లేఖ ఇచ్చిన పార్టీ ఏందని ఒకసారి అడిగాడు. తెలుగుదేశం పార్టీ 2008వ సంవత్సరంలో ప్రణబ్ ముఖర్జీ కమిటీకి తన నివేదికను ఇచ్చింది. అర్థమైందండి. అదే సమయంలో ప్రణబ్ ముఖర్జీ కమిటీకి అసలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కాలపరిమితి ఎంతని అడిగాడు, 4 వారాలు గడివిచ్చాడు, ఓకేనండి. ఇట్లాంటివి మనం ప్రత్యేకంగా అధ్యయనం చేయాలి. అదేవిధంగా తర్వాత కాలంలో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే 2014వ సంవత్సరంలో రాష్ట్రం ఏర్పడేటప్పుడు తెలంగాణ బిల్లు అంటే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎప్పుడు వచ్చింది, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నది, ఆ తర్వాత కేంద్ర పార్లమెంటుకి ప్రత్యేకంగా ఆ బిల్లు ఎప్పుడు వెళ్ళింది, ఏ రోజున రాజ్యసభలో బిల్లు లోక్సభలో ఆమోదం పొందింది, రాజ్యసభలో ఏనాడు ఆమోదం పొందింది, అర్థమైందండి. ఇలాంటి అదేవిధంగా తెలంగాణ బిల్లు అంటే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ శాసనసభకు వచ్చినప్పుడు అప్పుడు ప్రధాన కార్యదర్శి ఎవరని అడిగాడు, మహంతి అని మనం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి, ఓకేనండి. ఈ వీటితో పాటు తెలంగాణ చరిత్ర, తెలంగాణ సంస్కృతి, ఓకేనా, ఈ వీటన్నిటితో పాటు తెలంగాణ పత్రికలు 2014వ సంవత్సరం వరకు ప్రతిదీ కూడా, అదేవిధంగా వీటన్నిటితో పాటు మన ఎగ్జామ్లో ఖచ్చితంగా అడుగుతున్నటువంటి బిట్లు ఇంకొన్నాయి కమిటీలతో పాటు. ఏందో తెలుసా అండి, ప్రత్యేకంగా పొలిటికల్ జేఏసీ, ఏది ఒకవైపు కేసీఆర్ నిరాహార దీక్ష చేసిన తర్వాత తెలంగాణ ఇస్తానని చెప్పి చిదంబరం ప్రకటించాడు 2009వ సంవత్సరంలో, ఓకేనా, ప్రత్యేకంగా డిసెంబర్ 9వ తారీఖు నాడు చిదంబరం ప్రకటించాడు. అప్పుడు ఆంధ్ర వాళ్ళు ఏం చేశారు, సమైక్యాంధ్ర ఉద్యమం తీసుకొచ్చారు. ఆంధ్ర వాళ్ళు సమైక్యాంధ్ర ఉద్యమం తీసుకొస్తుంటే ఎందుకు ఇది వచ్చిన గొడవ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే తెలంగాణని పైన యూటర్న్ తీసుకుంది, మళ్ళీ తర్వాత ఆలోచిద్దాం అని చెప్పి పక్కన పెట్టింది జనవరి 23 ఆ టైంలో అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. దానికి కాంగ్రెస్ నుంచి ఇద్దరిని, వివిధ పార్టీలు 8 పార్టీల నుంచి చిదంబరం నాయకత్వంలో పిలిచారు, పిలిచి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. రేపు అడుగుతాడు తెలంగాణ కాంగ్రెస్ నుంచి ఎవరు వెళ్ళారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆంధ్ర కాంగ్రెస్ నుంచి ఎవరు వెళ్ళారు, రాయపాటి సాంబశివరావు వెళ్ళాడు. అర్థమైనా, ఇలాంటి వాళ్ళని ప్రత్యేకంగా క్వశ్చన్స్ అడుగుతాడు. అదేవిధంగా తెలంగాణ తెలుగుదేశం నుంచి ఎవరు వెళ్ళారన్నాడు. అర్థమైనా, తెలంగాణ తెలుగుదేశం నుంచి రేవూరి ప్రకాష్ రెడ్డి వెళ్ళాడు. ఆంధ్ర నుంచి తెలుగుదేశం నుంచి యనమల రామకృష్ణుడు వెళ్ళాడు. ఇట్లా ఎవరెవరు ఏ ప్రాంతం నుంచి వెళ్ళారు, అదేవిధంగా ఎన్ని పార్టీలు, 8 పార్టీలు మొత్తానికి అఖిలపక్ష సమావేశాలు ఢిల్లీలో ఎన్నిసార్లు జరిగినాయి అన్నాడు, 2 సార్లు జరిగినాయి. 2010 జనవరి 5లో జరిగింది, 2012 డిసెంబర్ 28వ తారీఖు నాడు జరిగింది. మొట్టమొదటిసారి జరిగిన అఖిలపక్ష సమావేశానికి చిదంబరం నాయకత్వం వహిస్తే 2వసారి సుశీల్ కుమార్ షిండే అధ్యక్షత వహించాడు. ఏ హోదాలో చిదంబరం అధ్యక్షత వహించాడు, ఏ హోదాలో సుశీల్ కుమార్ షిండే అధ్యక్షత వహించారంటే హోమ్ మినిస్టర్ హోదాలో అధ్యక్షత వహిస్తున్నారు. ఎందుకంటే చూడండి, 1956లో పెద్ద మనుషుల ఒప్పందానికి అధ్యక్షత వహించినటువంటి వాడు కూడా
ఎవరైనా గోవిందల్ల పంత్ హోమ్ మినిస్టర్ అంటే ఇలాంటి విషయాలన్నీ హోమ్ మినిస్టర్ ఆధ్వర్యంలో జరుగుతున్న విషయం మనకు అర్థమైతుంది. అదే విధంగా పొలిటికల్ జేఏసీ అద్భుతమైన 2009వ సంవత్సరంలో ఏర్పాటు చేసినటువంటి పొలిటికల్ జేఏసీ చేపట్టిన కార్యక్రమాల గురించి అద్భుతం క్వశ్చన్స్ అడిగాడు. ఓకేనా, ఎన్ని సాగరహారం ఎప్పుడు చేపట్టింది, పల్లె పల్లె పట్టాలపైకి ఏ రోజున చేపట్టారు, మిలియన్ మార్చి విగ్రహాల విధ్వంసం ఏ రోజున జరిగింది, ఓకేనా, విగ్రహాల విధ్వంసం ఏ రోజున జరిగింది, అదేవిధంగా ఇంటికో మనిషి చేతికో జెండా జై తెలంగాణ అనేది ఏ ఉద్యమ సమయంలో నినాదం అన్నాడు. ఇంటికో మనిషి చేతికో జెండా జై తెలంగాణ అనేది ఏ ఉద్యమ సమయంలో నినాదం చేసుకొచ్చారన్నాడు. సాగరహారం ఎప్పుడు చేశారన్నాడు. పల్లె పల్లె పట్టాలపైకి సడకు బంధు ఏ రోజున నిర్వహించారు, కవత్తు కలం కవాత్ అనే కార్యక్రమాన్ని ఢిల్లీలో ఏ రోజు నిర్వహించారన్నాడు. అర్థమైనా? అదేవిధంగా ఈ పొలిటికల్ జేఏసీ ఏర్పడినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు ఆ పొలిటికల్ జేఏసీ వాళ్ళు చేపట్టినటువంటి కార్యక్రమాలన్నిటి మీద నువ్వు సంపూర్ణమైనటువంటి అవగాహన తెచ్చుకోవాలి. ఎందుకో తెలుసా? వాటన్నిటినీ నువ్వు రేపు పొద్దున్న ఆయన జిగ్జాగ్ చేసి అడుగుతాడు, సీరియల్లో పెట్టమంటాడు. ఏ ఉద్యమం తర్వాత ఏ ఉద్యమం జరిగింది, ఏ ఉద్యమం తర్వాత ఏ ఉద్యమం జరిగిందని చెప్పి కరెక్ట్గా అడుగుతాడు. ఓకేనా? పొలిటికల్ జేఏసీ ఏర్పడిన తర్వాత ఫస్ట్ చేపట్టింది పల్లె పల్లె పట్టాలపైకి రైళ్లని దిగ్బంధం చేసేటువంటి కార్యక్రమం. మిలియన్ మార్చి 2011వ సంవత్సరం మార్చి 10వ తారీఖు, అర్థమైందా? అట్లా ప్రతి డేట్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువగా నగరాల్లో ఉన్నటువంటి వాళ్ళని పల్లెటూళ్ళల్లో వాళ్ళందరినీ సమైక్యం చేయటం కోసం పొలిటికల్ చేసి వాళ్ళు చేపట్టిన అద్భుతమైన కార్యక్రమం ఏంటంటే ప్రత్యేకంగా వంటా వార్పు కార్యక్రమం. ఓకేనా? వంటా వార్పు కార్యక్రమాన్ని ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? ఇలాంటి వాటితో పాటు వివిధ రకాలైనటువంటి పాటలని మనం ప్రత్యేకంగా అధ్యయనం చేయాలి. తెలంగాణ చరిత్ర సంస్కృతిలో దేవాలయాలు, ఆ దేవాలయాల్లో ఉన్నటువంటి దేవుళ్ళని ఏ జిల్లాలో ఉన్నాయి, ఓకేనా, కాకపోతే ఏ ఆ దేవాలయాన్ని ఏ చక్రవర్తులు కట్టించారు, వాటి మీద కూడా మనం సంపూర్ణమైన అవగాహన పెట్టుకోవాలి. అదేవిధంగా తెలంగాణ వంటకాల మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. తెలంగాణ దేవాలయాలు, తెలంగాణ జాతరలు, తెలంగాణ తద్వైన తెలంగాణ కవులు కళాకారులు వీటిని కొన్ని వందల మంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా మనం ప్రత్యేకంగా ఒకటి విషయం ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి స్టూడెంటు ఈ అన్నింటిని గుర్తుపెట్టుకోవాలంటే సీరియల్గా రాసుకోవాలి. ఎంతోమంది కవులు కళాకారులు ఉన్నారు, రాసిన పుస్తకాలు ఉన్నాయి, అర్థమైందా, రాసిన కవితలు ఉన్నాయి, గేయాలు ఉన్నాయి, వాటన్నింటినీ కూడా మనం సీరియల్లో రాసుకోవాలి. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలి. నెక్స్ట్ నేను ఇందా చెప్పినట్టు ఈ కార్యక్రమాలు ఏది పొలిటికల్ చేసి వాళ్ళు చేపట్టిన కార్యక్రమాలు అన్నింటినీ కూడా వరుసగా రాసుకుంటేనే వాళ్ళు రేపు ఎలా జిగ్జాగ్ ఇచ్చినా కూడా సకల జనుల సమ్మె ఎప్పుడు జరిగింది, ఇట్లాంటి అన్నింటిని కూడా మనం వరుస క్రమంలో పెట్టడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ కావాలంటే మన నోట్స్ మనమే రాసుకోవాలి, వేరే మెటీరియల్ మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆధారపడకూడదు. అర్థమైందమ్మా? దీనిని దృష్టిలో పెట్టుకొని మీరు ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతారని నేను ఆశిస్తున్నాను.